వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్. హలో నందు. హలో హలో గీత, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఇద్దరు తరపున నువ్వే చెబుతున్నావా? సో డామినేషన్ మొదలైంది. మొదలైందా? ఓకే, సినిమాల్లో లాగా సాగుతుందా డ్యూయట్ లాగా మీ మ్యారీడ్ లైఫ్? అలాగే ఈ రెండేళ్ళు అయితే అలా సాగింది సార్. సాంగ్స్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ షూటింగ్ వెళ్ళినట్టు మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అవునా? బాగానే హ్యాపీ. అంటే అనుకున్నంత భయంకరంగా లేదు. అంటే ఎందుకు అనుకున్నావు అసలు భయంకరంగా ఉంటుందని? నేను ఎప్పుడు పెళ్ళి అనేసరికి ఒక నోషన్లో ఉండాలి. ఎలాగంటే అంటే తల్లికిను పెళ్ళానికి మధ్య నలిగిపోతాడు, అయిపోతుంది జీవితం అనుకున్నా. సరే ప్రేమించాలి. పాత రోజులు పెళ్లి చేసుకోవడం సీరియల్ ప్రభావం ఎక్కువ ఉన్నట్టు ఉంది మీద. అలాంటి ఒపీనియన్స్ అంటే నా కజిన్స్ వీళ్ళు కూడా పెళ్ళైన అంత ఈజీ కాదురా అరే అంత అంటే ఇంకా మాకు అంటే నేను ఇంకో వన్ ఇయర్ లేట్ గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బట్ తప్పక బిఫోర్ చేసుకున్నాం. అంటే మా ఇద్దరికి కూడా చేసుకోవాలని ఉండాలి. బట్ ఇంకా కొంచెం మీడియాలో అంతా వచ్చేసరికి ఖాళీగా చేయాలనే ఉద్దేశంతో చేశారు. కొంచెం భయం ఉండాలి. లక్కీగా తనుష్ ఈస్ వెరీ, షీస్ అ వెరీ గుడ్ హోమ్ మేకర్ యాజ్ వెల్, అకామడేటివ్. షీస్ వెరీ నైస్. ఐఎమ్ హ్యాపీ. నాకు మా అమ్మకి మధ్య ఎటువంటి ఇది లేకుండా షీస్ టేకింగ్ కేర్ ఆఫ్. ఇబ్బంది ఎక్కడ రావట్లా రావట్లా టూ ఇయర్స్ అయితే లేదు అంతే కదా. సో రాదని అన్నట్టు ఆల్మోస్ట్ అదే ఆశ. సో ఇప్పుడు ఒకళ్ళేమో యాక్టర్ ఒకళ్ళు సింగర్ కదా, మీ ఇద్దరికి ఏ ఎలిమెంట్ కలిపింది? అంటే వయసేనా ఇంకా వేరే ఏమన్నా ఒక కామన్ గా? ఫస్ట్ వయసు సార్. అంటే ఫస్ట్ వయసు అంటే తన సినిమాలో నేను పాట పాడాను, నేను నాన్న అబద్ధం అనే సినిమాలో. అంత ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ అయింది సార్ నాది, అది ఆగిపోయింది. ఒట్టి రికార్డ్ కొన్ని రోజులు షూటింగ్ చేసి ఆపేశారు. ఆ సినిమా ముహూర్తమే జనరల్లీ మనం క్లాప్ బోర్డ్ తో చేస్తాం, ఆ సినిమా రికార్డింగ్ తో మొదలు పెట్టాం. ఓకే. సో నేను అక్కడ తనని ఫస్ట్ టైం చూసాయి చాలా ఏళ్ల క్రితం. అమ్మాయి బాగుంది, హాయ్ హలో అనే ఫ్రెండ్ బాగుంది అనే ఫీలింగ్ ఉంది. అప్పుడే బీజం పడింది, పడి ఉంటుంది ఉండాలి. మధ్యలో కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అరే గీతా మాదిరి అట్రా ఇలా ఏదో టాపిక్స్ ఉండాలి. బట్ ఒక కర్నూలు ఫ్లడ్స్ అయినప్పుడు ఇండస్ట్రీ అంతా కలిసి ఒక ఈవెంట్ చేసాం కదా సార్, అప్పుడు ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువైంది. అలా తన తర్వాత నా సినిమాల్లో పాడటం, ఆడియో రిలీజ్ లో కలవటం. సో లవ్ ఇట్ ఫస్ట్ సైట్ ఆల్మోస్ట్. నాకైతే అలాగే సార్. నీ పరిస్థితి? నాది నాది యాక్చువల్లీ తనని తన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చూసినప్పటి నుంచి అనుకుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అనుకోవాలి. బికాస్ ఐ ఫౌండ్ హిస్ ఐస్ వెరీ అట్రాక్టివ్. అదర్వైజ్ ఉంటుంది జనరల్ గా ఆడపిల్లల కళ్ళు అట్రాక్టివ్ ఉంటాయి అంటారు కదా. కామెంట్ లో ఉంది, కాంప్లిమెంట్ లేదు. కాంప్లిమెంటే, భలే ఉన్నాడే అబ్బాయి అనుకున్నాను. బట్ హి వాస్ జస్ట్ ఎ ఫ్రెండ్ అన్నమాట. బట్ లేటర్ మేమిద్దరం చాలా అంటే మాట్లాడుకుంటుంటే అసలు మాటలు అయ్యేవి కాదు. టైం తెలిసేది కాదు, మాటలు అయ్యేవి కాదు, ఇద్దరు అభిప్రాయాలు కొంచెం కలిసేవి. ఒక చిన్న అసలు ఆకలేసేది, నిద్ర నచ్చేది కాదు. ఓకేనా? అంటే ఒక వేరే లెవెల్లో కనెక్ట్ అయ్యాం సార్. జెన్యున్ గా కూడా వెన్ వి యూస్ టు టాక్ టు ఈచ్ అదర్, జనరల్ టాపిక్స్ కాకుండా ఏదో లైఫ్ గురించి, హౌ టు సెటిల్ కెరియర్ ఎలా సీరియస్ ఇష్యూలకి లేదు మన ఇద్దరికి ఇండస్ట్రీ ఫోర్ గాడ్ ఫాదర్స్ లాగా లేరు కదా. సో మనలాంటి వాళ్ళ ఇలాంటి విషయాల పట్ల ఉండాలి, ఎంతసేపు ఒక సెటిల్మెంట్ పట్లే ఉండాలి. సో ప్రాబబ్లీ అది ట్రిగర్ చేసింది అని ఉద్దేశం. ఇద్దరికి ఎక్కడో బాగా బాగా మాట్లాడుకునే వాళ్ళం, జస్ట్ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ లాట్ అన్నమాట. సో ఇంకా అంటే జనరల్ గా సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం అట్రాక్షన్స్ కి పేరు కదా. ఎస్ సార్. అది ఎక్కువ కాలం నిలుస్తుందో లేదో కూడా అన్సర్టనిటీ ఉంటుంది. ఆ భయం ఉండేది కదా మీ ఇద్దరిలో, ముఖ్యంగా ఆడపిల్లగా నీకు? మా ఫ్రెండ్స్ కి ఎందుకో నాకు చాలా కాన్ఫిడెన్స్ సార్, ఎందుకో తిని మీద తినని కలిసినప్పటి నుంచి కూడా చాలా జెన్యున్ గా చాలా కరెక్ట్ గా అంటే మనలాగే ఆలోచిస్తున్నాడే అబ్బాయి. అంటే ఏదో ఫన్ ఏదో ఇలా తిరుగుదాం సరదాగా తిరిగి అలా కాదు, ఏ సీరియస్ గా తీసుకోవాల్సిన ఎలిమెంట్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు, సరదాగా తీసుకోవాల్సింది సరదాగా తీసుకుంటున్నాడు అనే ఒక విభజన అనేది కరెక్ట్ గా ఉంది తనకి. సో నేను ఒక విధంగా ఆలోచిస్తే నేను చాలా ఒక విధంగా ఆలోచించి ప్రేమించినట్టే అనుకోవాలి. అంటే అంత తన క్వాలిటీస్ నచ్చాయి. కళ్ళే కాకుండా అంటే ఇద్దరం ఈక్వల్ లెవెల్లో మ్యాచ్ అయ్యాం సార్. అండ్ ఊరికే మేము అనుకోవటమే కాకుండా, ఇఫ్ సమ్వన్ బిలీవ్స్ ఇన్ స్టార్స్ అండ్ ఇది కూడా చూస్తే, తన 89 కృష్ణాష్టమి రోజు పుట్టింది, నేను అదే కృష్ణాష్టమి తిథుల ప్రకారం 88 లో పుట్టాను.
ఇంట్లో పెద్దవాళ్ళతో పంచాయతీలు రాలేదా? పంచాయతీ రాలేదు. ఏమైందంటే యాక్చువల్ గా నేను అప్పుడు ఆ టైంలో పాఠశాల అని ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా షూటింగ్ వెళ్ళాను పొద్దున్న. పొద్దున్న వెళ్ళేసి పొద్దున్న 6:30 షూటింగ్ లో ఫస్ట్ కాల్ మా తాతయ్య గారిది వచ్చింది. కంగ్రాచులేషన్స్ కన్నవాడు అనుకుంటే మా తాతయ్య గారు చేశారు. నేను ఏదన్నా ఈ సినిమా న్యూస్ వేసారంటే థ్యాంక్ యూ అన్న. ఏంట్రా ఇన్ని రోజులు చెప్పలేదన్న. అదేంటని చెప్పాను కదా మీకు సినిమా సైన్ చేసినప్పుడు అన్న. అది కాదులే అంటే అమ్మ కాల్ వెయిటింగ్. ఎక్కడున్నారంటే వాళ్ళ మాధాపూర్ లో షూటింగ్ జరుగుతుంది అమ్మ. అంటే ఎన్నింటికి అవుతుంది బ్యాకప్? 6 అవుతుంది. సరే ఇంటికి రా మాట్లాడాలి. అయిన తర్వాత ఒకరొక్క పేపర్ వాళ్ళు ఫోన్లు. ఆ రోజు న్యూస్ వచ్చింది సార్. ఓకే, వెబ్సైట్ లో వాటిలో ఏమైనా వేసారంటే మేము ఇద్దరం శ్రావణ మాసం ఏదో పెళ్లి చేసుకోబోతున్నాం న్యూస్ వేసారు. దానివల్ల పేచి ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి వచ్చింది. ఓకే, అంటే నాకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నావు. గీతామాదిరి అనే అమ్మాయి సింగర్, సంబంధం కుదుర్చుకుని మీరిద్దరు మీరందరూ దాచిపెట్టలేదు అంటే ఇంకా మనం చుట్టాలు అంటే ఇదేనానే అనుకుంటూ. సో అలాంటివి వచ్చాయి. కానీ ఇంటికి వెళ్ళేసరికి మా అక్కకి బావకి కొంచెం డౌట్ ఉండాలి ఫస్ట్ నుంచి. సో వెళ్ళేసరికి అమ్మ వాళ్ళందరు సీరియస్ గా కూర్చున్నారు, అమ్మ నాన్న అక్క బావ. వెళ్తే డెస్క్ టాప్ ఇలా జరిపి చూడనన్న, ఇలా వచ్చిందంటే అదే తెలుసు అక్కకి బావకి తెలుసు అంటే సో ఏంటి అసలు ఓకేనా ఎలా తెలుసు ఓకే నీకు ఏంటంటే మాట్లాడండి. వాళ్ళందరికీ అంటే జనరలీ అమ్మ వాళ్ళందరూ టీవీ చూస్తారు కాబట్టి దీన్ని చాలా ఫెమిలియర్. అవును, సినిమా అయినా తక్కువ చూస్తారు కానీ టీవీ అయితే తప్పకుండా చూస్తారు కాబట్టి ఫెమిలియర్ బాగా. అమ్మాయి మంచి అమ్మాయి పాడుతుంది, బాగా పాడుతుంది. అండ్ మా ఇంట్లో కళలకి కొంచెం ఎక్కువ ఇది ఉంది సార్. సో ఫస్ట్ సంగీతం నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఖచ్చితంగా మంచి అమ్మాయి అని ఫిక్స్. ఇటువంటి కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు ఉంటారు అనే ఫీలింగ్ అందులోనూ తెలియదు. అచ్చ తెలుగు అమ్మాయి లాగా డ్రెస్సింగ్ దాంతో ఓకే మనం అన్ని మాట్లాడుకుని చక్కగా చేసుకుందాం అని ఎంకరేజింగ్ గా ఉన్నారు. మా సైడ్ అయితే అలా సార్. మరి మీకు జనరల్ గా ఏంటంటే సినిమాలు నటించి అబ్బాయి అంటే గాలి అబ్బాయి అనుకుంటారు కదా. మా మమ్మీకి అంటే నేను తింటూ మాట్లాడుతున్నా ఫస్ట్ మినిట్ నుంచి తెలుసు. అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా అప్పటి నుంచి కూడా మేము ఊరికే నవ్వుకుంటే కూడా ఇవాళ అబ్బాయితో మాట్లాడాను మమ్మీ, అదే నేను సినిమా పాడాను కదా ఆ అబ్బాయితో మాట్లాడాను, అసలు సిల్లీ దానికి నవ్వుకున్నామని చెప్పి మాట్లాడుకోవడం. తర్వాత ఒక రోజు నన్ను ఎయిర్పోర్ట్ లో పిక్ చేసుకోవడానికి వచ్చింది మమ్మీ. ఒక ఫోన్ మాట్లాడుతున్నాను, ఇప్పటికీ చెప్తుంది ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ చేసి ఇంటి వరకు 45 మినిట్స్ టాపిక్ లేకుండా మాట్లాడావు అబ్బాయితో, నేను మర్చిపోలేను అని ఇలా చెప్తూ. అసలు ఫస్ట్ నుంచి నేను ఈ అబ్బాయి బాగున్నాడు కదా అంటే మా మమ్మీకి అర్థమైంది. కానీ కొన్ని రోజుల తర్వాత మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాము. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు తనకి మా మమ్మీ వాళ్ళకి ఇంటరాక్షన్ అవ్వడం. సో మా మదర్ మా మమ్మీకి అంటే ఇంకా ప్రాణం అనమాట నందు అంటే, అసలు పెళ్లికి ముందు నుంచే ఒక్కతే అమ్మాయి కాబట్టి అసలు ఒక అబ్బాయి ఇంట్లో తిరుగుతుంటే ఎలా ఉంటుంది అనేది తెలిసి వచ్చింది. దానికి ఆనందంగా ఫీల్ అయ్యారు. నాకు ఇప్పుడు ఇంట్లో అయితే సార్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అల్లుడు కొడుకు అన్ని ఇంకా బాధ్యత అంతా నందుది. అసలు ఏదన్నా నన్ను అడిగా నందుని కూడా అడుగుదాం, నందుని అడిగి చేద్దాం, నందుని అడిగి డిసైడ్ చేద్దాం ఇలా అంటూ ఉంటారు. ఇది పెళ్లికి ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేయడం అండ్ ఏదో అల్లుడు అని ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, అంటే చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకోవడం మా మమ్మీ కానీ మా డాడీ కానీ. అనుకున్న డౌట్ ఉంది సార్ ఇనిషియల్ గా నాకు, నేను అంటే ఆవిడ మాట్లాడే విధానంలో. సో ఒకవేళ సినిమాలు ఒకవేళ హీరోగా సక్సెస్ అవ్వకపోతే ఎలా ఇంకోటి ఎలా ఇలాంటివి జనరల్ మోడ్ లోనే డిస్కషన్స్ అయ్యేవి. ఆవిడ అడిగేవారు సరదాగానే, నేను నాకున్న ఒపీనియన్స్ చెప్పేవాను. ఆవిడకి అవి కూడా నచ్చాయి. సో ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని ఫీల్డ్ తెలీదు, ఇవాళ పెద్ద స్టార్ అవ్వచ్చు రేపు పొద్దునే ఉండదు, సో ఏంటి ఫ్యూచర్ అలా అనేటువంటి దీంట్లో షీ హ్యాడ్ హర్ ఓన్ డౌట్స్. బట్ ఫైనలీ నా వే ఆఫ్ థింకింగ్ ఆవిడకి నచ్చింది, నా ప్లానింగ్ నచ్చింది. సాగినంత కాలం ఇంకా సార్ అంటే బోత్ మా ఇద్దరికి ఫస్ట్ నుంచే మా ఇంటరాక్షన్ చెప్పాను కదా సార్ మెచ్యూర్డ్ లెవెల్ ఉండే ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది అసలు ఉండకూడదు. ఇవాళ రోజున
20 లక్షలు కార్లో తిరుగుతున్నావు, 5 లక్షలు కార్లో తిరుగుతున్నావు, రేపు పొద్దున్న ఏది రానప్పుడు బస్ లో కూడా తిరిగేంత మెంటాలిటీ ఉందా? ఏ మీరు ఆ సినిమాలో చేశారు కదా, ఇదేంటి బస్ లో తిరుగుతున్నారు అని ఒకవేళ అంటే ఏంటి? రేపు పొద్దున్న నువ్వు పెద్ద హిట్ కొట్టచ్చు, నన్ను పట్టించుకోకపోవచ్చు, లేదంటే నువ్వు పెద్ద సింగర్ అయినా నన్ను అసలు పట్టించుకోకు. అలాంటప్పుడు మన ఇద్దరికి ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ రాకూడదు. వన్స్ ఫేమ్ షుడ్ నాట్ డిస్టర్బ్ అవర్ ఫ్యామిలీ, ఇది అనేది క్లారిటీ ఉంది సార్, ఫస్ట్ నుంచే పెట్టుకుని పెట్టుకున్నాం. అండ్ మా ఖర్చులు కూడా అఫ్కోర్స్ కొంచెం వేరే లెవెల్లో ఉంటాయి, బట్ అప్పుడు మా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి యాక్ట్ చేస్తాం, కానీ ఆ నెల మనం అక్కడికి వెళ్ళాం కదా, మళ్ళీ ఇంకో 50,000 50,000 తీసుకుందాం, వాచ్లు కొందాం, ఇది లేదు, లైఫ్ స్టైల్ అడిక్షన్ లేదు. సో ఫార్ మేము చేసుకున్న దాంతో జీవనం అయితే సాగించగలం. ఇంతకు మించి దేవుడు ఇస్తే కనుక ఉంటాం అంతే. అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ 1 ప్లాన్ 2 అని పెట్టుకుంటాం కదా జనరల్గా. సో బేసిక్ ఏంటంటే ఇవి షార్ట్ లివ్డ్కి ఈ ప్రొఫెషన్. ఇదివరకు ఏమో ఒక సినిమా హీరోగా వస్తే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 55 ఏళ్ళలో కూడా ఎన్టీ రామారావు ఏనారు 60 ఏళ్ళు కాలేజీకి వెళ్ళినట్టు నటించారు, శివరు శివరు లాగేసి బాగోద నాగారు కానీ, లేకపోతే కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు నాకు సార్ అంటే సింగర్గా నాకు ఎలా ఉంటుందంటే, రేపు పొద్దున నాకు ఎవరు సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు, పాటలు పాడే అవకాశాలు నాకు, అసలు ప్రోగ్రామ్స్ రాలేదు, నేను టీవీలో కనిపించట్లేదు, కోరస్కి పిలిచారనుకోండి కోరస్ పాడేస్తా, తమన్ గారి దగ్గర చాలా పాటలు పాడింది హిట్ సాంగ్స్. తమన్ గారి రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కోరస్ కి కావాలి నలుగురు అంటే వీళ్ళు ఫ్రెండ్సే కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి గీత ఖాళీ ఉన్నావని కోరస్ అంటే కోరస్ పాడు, తమన్ గారు అవ్వనివ్వండి, కొత్తగా వచ్చే వాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా ఇప్పటికీ ఖాళీగా ఉన్నాము అంటే ఆ రోజు వెళ్ళిపోతాను సార్. ఎందుకంటే ఏంటి కోరస్ అనడానికి లేదు, నాకు ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అని ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో కోరస్ కి అది వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. రేపు పొద్దున కూడా ఆ కోరస్ కి కూడా పిలవలేదు అనుకోండి, అసలు అది కూడా ఆలోచించి నేను రిసెప్షనిస్ట్ గా కూడా కూర్చొని చేయడానికి నా ప్రిపేర్ అయిపోయాను. కెసినోలో ఆడతా ఆడిస్తారు కదా సార్, వాళ్ళని ఏదో అంటారు మాస్టర్, ఆ ప్రొఫెషన్ ఇష్టం బాగా జోక్ అది నేర్చుకుంటే అంత ఈజీ కాదు, ఒక 6 నెలల్లో చేస్తానని పట్టుకుంది, అది వెళ్ళిపోదాం మనం ఎక్కడికైనా వెళ్ళేది చేస్తానండి ఊరికే. అంటే అదే లేదు సరదాగా దేనికైనా నేను రెడీ అని చెప్పటం, దేనికి ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ అంటే లీగల్ అండ్ న్యాయంగా సంపాదించే డబ్బులు అంటే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మై వర్క్ సార్. అంటే ఇది లేదు నెక్స్ట్ ఇది ఇచ్చారు, ఇప్పుడు ఒక ఆర్జేగా ఆపర్చునిటీ వచ్చింది ఇచ్చేసేస్తా, యాంకర్గా ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పటికీ ఏదైనా వస్తే దాన్ని తీసేయకుండా దాన్ని అలాగా బ్యాంకింగ్ గా పెడతా, నందు హీరోగా చేసేస్తాడు, క్యారెక్టర్స్ నేను 100% లవ్ ఆటోనగర్ సూర్య రబసన్నారు. సో నాకు అలాంటిది ఏం లేదు, బాగుంది కొద్దో గొప్ప అయినా బాగుంది అంటే నేను ఫస్ట్ అది హీరోగా చేస్తున్నా అండి, ఇలా కాదు, నాకు డేట్స్ ఖాళీ ఉంటే చేసేస్తాను, రేపు పొద్దున్న ఇది ఫీల్డ్ కాదు, మలయాళం ట్రై చేస్తా, అది కాదు కన్నడ, కన్నడ కాదు భోజ్పురి, భోజ్పురి కాదు తమిళ, తమిళ్ కాదు సీరియల్స్ లోకి ఏదైనా యాంకరింగ్ లేదు సీరియల్స్, లేదంటే ఫైనల్లీ ఏదన్నా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అయినా వర్క్ చేస్తాను, ఈ ఫీల్డ్ లో ఉంటాను. కానీ జీవనం సాగించడానికి అయితే సార్ బోలెడ్ వేసున్నాయి సార్, దానికి మేమైతే సిద్ధం, ఆత్మవిశ్వాసం అనేది అంటే ఇప్పుడు ఆ రేంజ్ లో, లేకపోతే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కి వెళ్తే గీతా మాదిరే కావాలి ఆర్ నందువే కావాలి అనుకునే రేంజ్ నుంచి ఎవరున్నారంటే గీతా మాదిరి ఉందండి, తను కావాలంటే వస్తుంది ప్రోగ్రామ్ లో పాడడానికి అనే రేంజ్ కి వచ్చే వరకు కూడా నాకేం పర్వాలేదు సార్, ఇంకెవరైనా నన్ను రిఫర్ చేసి ఒక ప్రోగ్రామ్ కి పిలిచినా పర్వాలేదు. అలా తినకు కూడా నేను హీరోగా చేస్తూ కూడా సార్ ఒక సినిమా షూట్ చేస్తూ మారుతి గారి బ్యానర్ లో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఛానల్లో సింగింగ్ కాంపిటీషన్, దానికి ఫస్ట్ ఎపిసోడ్స్ నన్ను హోస్ట్ చేయమన్నారు, అందరు తిట్టారు పిచ్చారా నీకు అది ఇది అన్నారు. చూస్తే ఇవాళ రోజున ఆ 4 ఎపిసోడ్లు కర్టన్ రేసర్ దానికి ఆడియన్స్ రీచ్ కిను, ఈ సినిమాకి ఈ సినిమా ఫ్లాప్ ఎవరు తెలియదు, అవునా పలానా సినిమా వచ్చింది అంటున్నారు, ఓహో ఇది అవునండి మీరు అందులో యాంకరింగ్ చేశారు కదా అంటే అవునండి చేశాను అంటున్నారు. సో ఏ పుట్టలో ఏ పాము ఉంది అనుకునే రకం ఇద్దరు. ఓకే వెరీ గుడ్, బట్ అసలు ఎందుకంటే ఇండస్ట్రీస్ తో అసలు పరిచయం లేని వాళ్ళు కదా మీరు రెండు కుటుంబాలు, ఇట్లా సినిమాలకు రావాలని ఎట్లా అనిపించింది, ఎవరు ఫస్ట్ మీకు ఎంకరేజ్ చేశారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జాబ్ చేశారు, మా మమ్మీ హౌస్ వైఫ్. మామూలుగా అసలు ఊరికే అక్కడ మా స్కూల్కి 4 కిలోమీటర్స్ దూరం ఉండేది,
ఈ ఎందుకన్నా మంచిదని కార్ నేర్చుకుంది మా మమ్మీ ఊరికే అలా అలా ఉంటుందిలే అని. అది నా సింగింగ్ ఉపయోగపడింది బాగా. నన్ను అర్ధరాత్రులు అవనివ్వండి అపరాత్రులు అవనివ్వండి ఒక కార్ వేసుకోవడం ఇద్దరం వెళ్ళిపోవడం. మా నాన్న ఉద్యోగరీత్యా ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయ్యి వేరే ఊళ్ళల్లో 3 ఇయర్స్ ఉంటే మేము ఇద్దరమే ఉండి మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. మా నాన్న వచ్చిన మేము ముగ్గురం తిరిగేవాళ్ళం. సో మా స్కూల్లో కాంపిటీషన్స్ లో ప్రతి వాళ్ళు ప్రతి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని పెట్టేశారు సార్. పెట్టేసినప్పుడు నాకు సింగింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఆటోమేటిక్ గా మా ఇంటి వెనకాలే సంగీతం నేర్పించేవాడుంటే మా కొచ్చలకోట పద్మావతి గారు ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకుంటూ నా 10th క్లాస్ లో రామాచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మా గురువు గారి దగ్గరికి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఇంకా అక్కడ నుంచి ఇంకా సినిమా ఫీల్డ్ మెల్లిగా పరిచయం అవ్వడం షోస్ లో రామాచారి గారు ప్రేమలేఖ రాసాని కులశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చింది అందులో పాడా. కానీ రిలీజ్ అది అవ్వలేదు అంత తొందరగా. ఖతర్నాక్ లో రామాచారి గారు ఇచ్చారు సార్. ఆయన హిస్ వెరీ కరెక్ట్ విత్ హిస్ పేమెంట్స్. కీరవాణి గారు ఇస్ వెరీ కరెక్ట్ విత్ హిస్ పేమెంట్స్. ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చారు రామాచారి గారు. కీరవాణి గారు తర్వాత షోస్ కైతే ఏ పాట అది? ఖతర్నాక్ లో ఆగగనంలో తారా జ్యోతి అని ఒక పాట. ఇలాగే జలుబు కొట్టేసుకున్నాను. 3000 అంటే మంచి పేమెంట్ సార్. యాక్చువల్ గా ఫస్ట్ డే నాకు 750 నాకు 500 ఇచ్చారు షోస్ కి. మరి ఫీల్డ్ లో డైరెక్ట్ గా షోస్ కి 500 ఇచ్చేవారు. కానీ అతను రోజుల తరబడి చేయాలి కదా, చేస్తే 750. అదే సార్, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు చేస్తే 750 ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నేను కీరవాణి గారు 3000 ఇచ్చారు కదా అని ప్రతి వాళ్ళు 3000 ఇవ్వడానికి లేదు సార్. 1000 రూపాయలు ఇచ్చేవారు మిగిలిన వాళ్ళందరూ. అవునా? అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. ఇప్పటికి పాటకి నేను పరిచయమైన 3 ఏళ్లలో నేను 1-2 పాటలకు 10000 తీసుకోవడం చూశాను. కానీ సార్ మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ కి మహా అయితే మాక్సిమం ఇస్ 3000 ఇంకా అలా ప్రస్తుతం పాడే తృప్తి అంటే తృప్తి అంటే అది హిట్ అవుతే దాని వల్ల తృప్తి అంటే తృప్తి కూడా అంటే ఎక్కువ డబ్బులు వస్తే తృప్తి. వాట్ హీ సెడ్ ఇస్ రైట్ సార్. అది లో బడ్జెట్ సినిమాలకి. పెద్ద బడ్జెట్ సినిమాలకి ఎలా ఉంటుందంటే నేనైతే అడగను ఇంత అని చెప్పి నేను అడగాను. వాళ్ళు ఎంత ఇస్తే అవి వాళ్ళు చెక్కులు ఇచ్చేస్తారు, అవి కూర్చొని ఇంకా వెళ్ళిపోతాయి. సో మ్యూజికల్ ట్రూప్ ప్రోగ్రామ్స్ కి ఎక్కువ వస్తాయి మీకు? మామూలు బయట ప్రోగ్రామ్స్ చేసినప్పుడు బయట ఎక్కువ వస్తాయి. అండ్ అది అంతే, ప్రోగ్రామ్స్ కి ఎక్కువ వస్తాయి. కానీ ప్రోగ్రామ్స్ లో డబ్బులు ఆర్ ప్రోగ్రామ్స్ పాడాలంటే పాటలు ఉండాలి. అది సో ఇక్కడ తక్కువ పాడినా మనం ఫ్రీగా పాడినా పబ్లిక్ అక్కడ కాంపెన్సేట్ అయిపోతుంది. అంటే ఈ పబ్లిసిటీ అక్కడ కాంపెన్సేట్ అయిపోతుంది. దట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడీ సర్. అంటే షోస్ చేసి అందరికి ఇట్స్ ఆన్ ఓపెన్ ఫ్యాక్ట్, ఎవ్రీబడీ నోస్ అబౌట్ ఇట్. సో ఇంకా అలా అలా చేస్తా. ఓకే గుడ్. యాక్టర్స్ కి అలా లేదు కానీ అదే కదా. ఇప్పుడు వాట్ అబౌట్ యు నందు? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా నాన్నగారు చార్టెడ్ అకౌంటెంట్, అమ్మ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ. ఓ, ఆవిడ ఎంప్లాయీ ఫౌండరీ బ్రాంచ్ లో పనిచేసింది అమ్మ. సో అసలు వాళ్ళకి ఫీల్డ్ సంబంధం లేదు. కాకపోతే మా మావయ్య గారు ప్రకాష్ భరద్వాజ్ ఆయన సీరియల్స్ చేశారు సార్. ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది ఫస్ట్ సీరియల్ తూర్పులో పడమరా అని చేశారు చాలా బ్యాక్. సో అదొక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. ఎంతైనా మేనమామ కాబట్టి అది ఉంటుంది. కాకుండా సార్ మా కాలనీ గ్రౌండ్ లో నాటకాలు వేసేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచే చేశాను. నేను యూకేజీ ఫస్ట్ నుంచి ప్రతి ఏటా వినాయక చవితికి నేను చేసాను ఇద్దరు డాన్స్ కానీ డ్రామా కానీ. ఒక ఏడాది అలా చేసేసరికి ఒక డ్రామా బాగా హిట్ అయింది, ఒక కామెడీది. దాంతో కాలనీలో అందరు స్పెషల్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఒక తెలియని ఆ ఫేమ్ ఫేమో లేచి పట్టింది. అది దురద ఇచ్చింగ్ మొదలైంది. అది మొదలయ్యేసరికి ఇది దీన్ని నెక్స్ట్ లెవెల్లో చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వినాయక చవితి ఇదంటే నేను కూర్చొని మా టీం అందరం ఇలా చేయాలరా, కొత్తగా చేయాలి అలా. అందులోంచి ఒక ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాడు వాడు నేను అనుకునే వాళ్ళం. అరే నువ్వు కృష్ణవంశ అయితే నేను రవితేజ అవ్వాలరా ఇలా. ఓకే, అలా స్టార్ట్ అయింది. మా మావయ్య గారు హెల్ప్ త్రూ నేను అలౌకిక అనో సీరియల్లో చేశాను. ఓకే, ఆ తర్వాత సార్ అక్కడ నుంచి ఇంకా ఆ దురద ఏదైతే ఉందో ఇచ్చింగ్ అందరితో పరిచయాలు, ఆ కెమెరామెన్, ఆ డైరెక్టర్, వాళ్ళతో రోజు ఫోన్లు చేసి కలవడం అలా 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 చేశాను సార్. అలా చేసి 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 భిక్షు అరుణ భిక్షు గారు అని ఉన్నారు, వాళ్ళ దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ కి జాయిన్ అయ్యాను. భిక్షు సార్ దగ్గర
వాళ్ళు చాలా సపోర్ట్, నన్ను బాగా దే ఓన్ మీ అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా సొంత మనిషిలాగా, సొంత కొడుకులా, సో కొడుకులా చూసుకున్నారు. సినిమాలో అవకాశం లేకపోయినా నేను ఖాళీగా ఉండేవాడిని. అప్పుడు అక్కడ ట్రైనింగ్కి ఎవరైనా వస్తే వాళ్లతో పాటు నేను ఇటుపక్క ఉండేవాడిని, అంటే హెల్ప్ ఇంకా యాక్టర్ ఇంకోటి ఉండాలి కదా, అలా ఉండేవాడి సార్. అలా చాలా మంది యాక్టర్స్ తో చేశాను, పూనమ్ కౌర్, రామ్, ఇలియానా వీళ్ళందరితో చేశాను. సో అలా సర్కిల్ డెవలప్ అయింది సార్. అక్కడ నుంచి ఆడిషన్స్, నేను ఇప్పటికీ నాకు గుర్తు కృష్ణవంశీ గారి, ఆయనకు అసలు కృష్ణవంశీ గారితో ఇప్పటివరకు చెప్పలే విషయం. శ్రీయాంజనేయం సినిమా చేసినప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర అంటే వెళ్ళి ఫోటోలు ఇచ్చి కలిసి, తర్వాత గుణశేఖర్ గారు సైనికుడు సినిమాకు ఆడిషన్స్ ఇచ్చి అలా తిరిగాను సార్. అలా తిరిగిన తర్వాత ఒక్కో సినిమా స్టార్ట్ అయింది, సెకండ్ హీరోగా చేశాను. అలా నాకు ఎలా వర్కౌట్ అయిందంటే, ఒక సినిమాకి హీరో కావాలి, ఎవరున్నారయ్యా అంటే కొంచెం రేంజ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతారు, వీళ్ళ బడ్జెట్ తక్కువ, తెలిసిన మొహంలా ఉండాలి, ఆ కుర్రాడు చేసాడుగా సెకండ్ ఇయర్ కావాలని పెట్టేయండి. అలా ఈ స్ట్రీమ్ లోకి వచ్చింది. ఓకే, లక్కీగా ఒక ఆడిషన్కి వెళ్తే ఎయిర్టెల్ యాడ్ ఒకటి నాకు అవకాశం వచ్చింది, రామ్ చరణ్ తో. చాలా పెద్ద బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వాని, ఆయన సెలెక్ట్ చేశారు నేను. సో నేను రామ్ చరణ్ గారు ఇద్దరం బాంబేలో షూట్ చేశాం. అది గీతా ఆర్ట్స్ వాళ్ళు చూడటం, గీతా ఆర్ట్స్ లో 100% లెవెల్ క్యారెక్టర్ కి కావాలనుకుంటే ఆ కుర్రాడు చరణ్ పక్కన చేసిన అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయిని పిలిపియండి. సుకుమార్ సార్ ఆడిషన్ 100% లో హిట్ అవటం. ఇంకా అజిత్, ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా అజిత్తే. ఈ మధ్య ఒక పాఠశాల సినిమా కూడా కొంత యూత్ లోకి రీచ్ అవటంతో ఆ రాజు అని అన్నారు, కానీ ఇప్పటికీ అజిత్తే. ఇప్పటికీ నిజంగా నేను ఏమాత్రమైనా సంపాదించుకున్నాను, ఏమాత్రమైనా కొంత అంటే గీతామాధురి లాంటి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవటం, కొంత నాకంటూ ఏదన్నా స్టేటస్ ఉందంటే ఓన్లీ గీతా ఆర్ట్స్ వల్ల సార్. వాళ్ళే ఆ 100% లో అనేది లేకపోతే ఆటోనగర్ సూర్య లేదు, రభస లేదు, హీరో పాఠశాల ఏమీ లేదు, అసలు గుర్తింపు వచ్చేది కాదు, ఆవిడ పట్టించుకునేది కాదు. ఎలా ఉంటుంది నువ్వు చేసి నేను నాన్న అబద్ధానికి కదా పట్టించు, అప్పటికి 100% లో సార్, 100% లో ఆడియో అంటే అతను అట్లా చేస్తూ ఉండి మీకు పరిచయం అయ్యి ఉండేవాడు కాదు కదా, ఒకవేళ యాడ్ ఈ నాట్ బీన్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ, ఎదురయ్యాడు కాదు కదా, ఎదురుపడే అవకాశం ఉండేది కాదు కదా, చాలా కరెక్ట్ గా చెప్పారు. సో అడున్నప్పుడు ఇంక ఎట్లా చూస్తారు ఎతికి పలానా నందు ఉన్నాడని మీకు తెలియదు కదా. తెలియదు సార్, అండ్ యాక్చువల్లీ 100% లో ఆడియో లాంచ్ కూడా మా ఇద్దరికి చాలా మంచి ఒక ఇన్సిడెంట్ సార్. నేను 100% లెవెల్ లో చూస్తే యాక్చువల్లీ బొద్దుగా ఉంటాను, 95 kgs ఉన్నప్పుడు. సో సుకుమార్ గారు తిట్టారు, ఈ సినిమాకి అయితే ఓకేరా, నెక్స్ట్ చేయాలంటే బాగా తయారవ్వాలి, సన్న కావాలంటే బాగా సన్నపడ్డాను సార్. సో తనకి 100% లో షూటింగ్ అప్పుడు పరిచయం. నేను ఆడియో లాంచ్ టీవీలో లైవ్ వస్తుంటే నాకు మెసేజ్ వచ్చింది, ఇస్ దాట్ యూ ఇన్ 100% లో లాంచ్ అంటే ఎస్ హూ ఇస్ దిస్ అని పెట్టా, నెంబర్స్ లేవు. ఓకే, దిస్ గీతా మాదిరి అంటే అక్కడ నుంచి మళ్ళీ అదే సన్నగా అయిపోయారు ఇలా ఇలా. అంతే కదా, మీరు మధ్యలో మరి ఎందుకు గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ సన్నపడ్డాక అంతకు ముందు అంత అంటే ఏదో కలిసినప్పుడు హాయ్ హాయ్ గానీ మాటలు లేవు. నేను సన్నపడినందుకు ఆ ఇన్సిడెంట్ ఏర్పడింది, మెసేజ్ చేయాల్సి వచ్చింది. బేసిక్ ఏంటంటే హైట్ వైజ్, ఫిజిక్ వైజ్, ముఖం, ముక్కు, మామూలుగా ఏంటంటే ఇది వరకు ఇవన్నీ చూసేవాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి నీకు, అంటే ఏది కూడా ఇది మైనస్ అబ్బాయికి అనడానికి లేదు. థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడేమో గాడ్ ఫాదర్ లేకపోతే నడవని పరిస్థితి ఇండస్ట్రీలో, ఏమి లేకపోయినా సరే గాడ్ ఫాదర్ ఉంటే చాలు, ఏదో ఒక జెండర్ అయ్యి ఉండి మగవాడో, అట్లాంటి డేస్ వచ్చాయి కదా. ఎస్ సో ఇట్లా ఈ పోటీని ఎట్లా తట్టుకుందాం అనుకుంటున్నా? కష్టమే యాక్చువల్గా కదా, కష్టం. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి సార్. అంటే నేను ఇమేజ్ ప్రాబ్లం తప్ప ఇంకేముంటుంది పాపం, వాళ్ళ ఫాదర్ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయటం రకరకాలు ఉన్నాయి సార్. నేను నాగ చైతన్యతో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను, అండ్ ఇలా చేశాను కదా సార్ పెద్ద హీరోలతో. వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు అన్నట్టు ఒకటి ఫాదర్ ఇది ఉంటుంది, ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళు ఆల్రెడీ స్టార్స్ కదా. వీళ్ళు ఇప్పుడు నేను తప్పు చేసినా అరే నేర్చుకుంటున్నాడు రా అంటారు, కానీ వాళ్ళు తప్పు చేస్తే వీడేంట్రా ఇలా పుట్టాడు అనేస్తారు. పాపం వాళ్ళు ఎప్పుడు కన్సిస్టెంట్ ప్రెషర్ లో ఉంటారు, అది చాలా టార్చర్ సార్. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోవడమే నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. అది ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. యా, స్టార్డమ్ పరంగా ఫస్ట్ ఇనిషియల్ ఫిల్మ్స్ కానీ ఒక సినిమా ఆడకపోయినా రెండో సినిమా సపోర్ట్ చేసి తీసుకెళ్లే స్ట్రెంగ్త్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటే, అది లేనప్పుడు కొంచెం కష్టం. అంటే అదే అంటున్నా, అంటే ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు అవకాశం వల్ల ఏమి లేకపోయినా వాళ్ళకి వస్తుంది బికాస్ ఆఫ్ దట్ అని ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఎవరైనా సరే, ఫలానా XYZ మనకు అనవసరం. మా నాన్నగారు వీళ్ళు ఒకవేళ మా నాన్నగారు చార్టర్డ్ అకౌంటెంట్ కాకుండా హీరో అయి ఉంటే నాకు ఇంకా ఈజీ ఉండేది కదా అనుకున్నాను. అట్ ది సేమ్ టైం నాకు సినిమా ఫీల్డ్ లో కష్టం ఎంత కష్టం ఉన్నా ఒక ఫన్ ఉంటుంది సార్, మీకు తెలియదు కాదు.
అదొక ఆ కష్టం కూడా ఒక హీరోయిజం ఇస్తూ ఉంటుంది. ఆడిషన్కి వెళ్ళాను రా, ఏ ఆడిషన్కి వెళ్ళాను, ఏ కాంపౌండ్లో అదే కాంపౌండ్లో అదే డైరెక్టర్ పిలిపించి ఆ నందుగారు మనం నెక్స్ట్ క్యారెక్టర్ అని పిలిస్తే ఆ కిక్ అవుట్ అవుతుంది. ఆ ఫేజ్ లో ఉన్నాను సార్ ప్రస్తుతం, ఎంజాయ్ చేస్తున్నాను. రిజెక్ట్ చేసిన కాంపౌండ్లో, నేను సీరియల్స్ చేసిన కాంపౌండ్ లోకి నాకు సినిమాలకి పిలిచి ఒకటి ఉందండి మీరు చేస్తే బాగుంటుందండి, మీరు చేస్తారా కొద్దిగా చూడండి, మనం అప్పుడులో అనే సందర్భాలు ఏర్పడ్డాయి. కొన్ని హ్యాపీ. సో ఫస్ట్ రెమ్యునరేషన్ 750 ఫస్ట్ సీరియల్ కి 750 సార్, రోజుకి 750 ఇచ్చారు. రోజుకి రోజుకి సినిమాకి ఫస్ట్ సినిమాకి ఫస్ట్ సినిమాకి 100,000 రూపాయలు ఇచ్చారు సార్. ఇచ్చారా? 1,00,000 ఇచ్చారు. అంటే చాలా మంది ఊరికే గిఫ్ట్ చెక్ లాగా ఇచ్చారు. ఆ 100,000 రూపాయలతో నేనే బట్టలు కొనుక్కోవాలి అని ఒక కండిషన్ ఉండాలి. సో కొనుక్కున్నాను. నేను 25,000 ఖర్చు అయితే 70,000 ఉంటే అమ్మకి ఏదో అమ్మవారికి ఈ చెవులకి ఏదో చేయించాను. అలా స్లోగా అంటే డ్రాస్టిక్ గా రాలేదు, ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఒక సూపర్ హిట్ అలాగే ఏం లేదు. అవును, నేను కన్సిస్టెంట్ గా కనిపిస్తున్నా. హీజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అనేది ఒక పేరు అయితే వచ్చింది వచ్చింది దేవుడి దయ వల్ల. అది ఆటోనగర్ సూర్య వల్ల, దేవకట్ట వల్ల కొంచెం ఎక్కువైంది సార్. అది సో కన్సిస్టెంట్ గా ఏదో ఒకటి వస్తుంటుంది. సో వర్క్ బట్టి మనీ ఇస్తూ ఉంటారు. అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా యాజ్ ఐ మెచ్యూర్డ్ కూడా ఎలా దాచుకోవాలి ఏంటి నేర్చుకుంటున్నా. యాక్చువల్లీ తిన్న ద్వారా ఎక్కువ నేను షీఈస్ బై ఫైనాన్స్ సైడ్ కానీ మై ఇన్ సైడ్ కానీ తను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అమ్మో కాదండి, అస్సలు కాదు సార్. ఇన్ఫాక్ట్ నేను కొంచెం పిస్తున్నారు అమ్మో వెళ్ళేవంటే వాష్ అవుట్ అమ్మో అస్సలు ఇవ్వటం ఆలస్యం డబ్బులు దొబ్బతెచ్చేసి అంతే అయిపోతుంది మొత్తం ఖాళీ ప్లేట్ నాకేటమే నిజమే. సో డబ్బుల్ని ఇంట్లో మాటలు ఎక్కువ నేను మాట్లాడతాను ఖర్చు పెట్టకూడదు అని స్పోర్ట్స్ కార్ చూడు అది చూడు అంటే ఎలా ఉంటుందంటే అమ్మ నందు అంటే వీటి లావిష్ వెళ్ళాం అనుకుంటారు, బాగా డబ్బులు అనుకుంటారు. కానీ నా మాటల వరకు ఎలా ఖర్చుకు వచ్చేసరికి చాలా కరెక్ట్ గా ఉంటాను, క్యాలిక్యులేటెడ్ గా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాను. ఇక ఆబ్వియస్ కదా, అర్థమైపోయింది ఇప్పుడు. అదంతా ఎందుకు షేర్ చేసుకుంటుంటే అమ్మాయి జాగ్రత్తగా రూపాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు. అది ఆ నమ్మకం ఎప్పుడు ఏ అత్తలకైనా అదే మామూలకైనా అదే కోరుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఆవిడలో ఆవిడ చెప్పింది కదా కళ్ళు అవి కొన్ని నచ్చాయని, ఆవిడలో మీకేం నచ్చాయి? ఇదే ఇన్ఫ్లుయెన్సింగ్ చేయటం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. రూపవతి, కళావతి అంటారు అన్ని రకాలుగా తీసుకుంటారు. గుణవతి, గుణవతి ఫస్ట్ డెఫినెట్లీ ఐ వాజ్ అట్రాక్టెడ్ డెఫినెట్లీ ఫర్ ద బ్యూటీ ఫర్ హర్ నేచురల్లీ మగ లక్షణం అది కదా. అంతే సార్, డెఫినెట్లీ అందగా ఆ తర్వాత నెక్స్ట్ అదర్ థింగ్స్ ఫాలో. ఆ తర్వాత తెలుసుకున్నాను. సో నేను ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ సార్. నాకు చాలా పర్టికులర్ ఆ విషయంలో, తప్పు చేస్తే నాకు తెలియకుండా నేను మోసపోతే తట్టుకోలేను. చాలా సెన్సిటివ్ ఎమోషనల్ ఫీల్ అవుతా అంటే చేతులు కొట్టేసుకుని అలా ఫీల్ అయ్యారా కానీ నా వల్ల కాదు, కారాబ్దాలు కొట్టేసుకుంటూ ఉంటా. నన్ను మోసం చేయకూడదు, ఏదన్నా అవ్వని నేను అంటే నేను వెధవం అవ్వకూడదు అంతే అర్థమైంది నాకు. అది సో తినలో అది నన్ను వెధవం చేయదు. నేను ఇగో ఇది నేను తప్పు చేశాను అనే ట్రాన్స్పరెన్సీ ఉంది. నాకు లైఫ్ లో ఎటువంటి చీకు చింత లేదు. నేను మోసపోను, షీఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. ఏదన్నా షీ లెట్ మీ నో. నేను ఇఫ్ ఐ న్యూ ఇట్ నాకు ముందే తెలిస్తే నాకు తట్టుకోగల శక్తి ఉంటుంది, ఆర్ హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంటుంది, మెంటల్గా ప్రిపేర్ అయిపోతా. డివాస్టేటెడ్ గా పడిపోయే స్థితి నేను తట్టుకోలేను, వెరీ సెన్సిటివ్ బై మైండ్. సో అది షీఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే ఆ ట్రాన్స్పరెన్సీ వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే పాపం పట్టించుకోదు, నలుగురిలో ఉంటాం సార్ ఇంట్లో, చుట్టాలు వస్తారు, ఏ నందు గీత మాదిరి ఉన్నారు, ఎవరు నలుగురు ఇంటి భోజనం చేస్తుంటాం. జనరలీ అత్తయ్య గారు కొంచెం పెరిగి ఇవ్వరా అన్నది, అత్తయ్య గారు కొంచెం పెరిగేసుకోవచ్చా అంటే అవునా, వచ్చి పెరిగేసుకోవచ్చా అంటే మా ఇంట్లో నీకు భోజనం పెట్టండి అంతే కదా. అంటే పర్మిషన్ అడిగినట్టు అడిగినట్టు ఇదేంటి మేము ఏదో ఇంటి వాళ్ళందరూ నేను రాచి రంపాన్ పెడుతున్నట్టు ఉంటుంది అలా మాట్లాడ అంటే షీ జస్ట్ డజంట్ గివ్ అ డామ్ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ టాక్స్ వాట్ ఎవర్ షీ వాంట్స్. అంటే అట్లా ఆ సందర్భంలో ఏమంటే మాట్లాడాలనిపిస్తే మాట్లాడాలి, అసలు తేలిగ్గా మాట్లాడేస్తుంది. అదే నాకు ఇష్టం. ఆవిడేమో అతి మర్యాద ఇద్దాం అనుకుంటుంది పాపం. అంతే సార్, అంతే కదా. ఇది ప్రాబ్లం ఉంది సార్, నేను మర్యాద ఇవ్వకపోతే అది నా మైండ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు నేనేదో ఆలోచించి నేను వాళ్ళకి మర్యాద ఇవ్వలేదు అవతల వాళ్ళకి, అది నేను తప్పు చేస్తున్నాను. సో
ఆ తప్పు చేస్తున్నాననే బాధ కన్నా అవతల వాళ్ళకి ఎక్స్ట్రా మర్యాద ఇవ్వడం అనేది నాకు హాయిని ఇచ్చేస్తుంది. ఏదో సినిమాలో ఒక యాక్టర్ వెళ్ళి ఇంకో యాక్టర్ వాళ్ళ ఆవిడని హక్ చేసుకుని వాడు ఫీల్ అవ్వడు వెళ్ళి నేను మీ ఆవిడని వెనకాల నుంచి హక్ చేసుకున్నాను మీరు ఏం ఫీల్ అవ్వదు అందరికి చెప్పేస్తుంటాడు పలానా ఆయన వాళ్ళ ఆవిడని అని చెప్పి అలా చేస్తుంది మా ఆవిడ అనుకుని వాళ్ళ ఆవిడని ఏమండి నేను ఇలా చేశాను ఫీల్ అవ్వకండి అలా ఎంత ట్రాన్స్పరెంట్ అంటే కొన్ని ఒక మెసేజ్ వచ్చిందని కొంచెం ఇక్కడ ఒక కన్వర్సేషన్ జరుగుతుంటే ఈ మెసేజ్ కి రియాక్ట్ అవుతూ తెలియకుండా ఆ మాట బయటకు అంటుంది ఈ కన్వర్సేషన్ మా ఇంట్లో ఆయన అంత గొప్ప పని చేశారంటే నా బొందేం కాదు ఒక మెసేజ్ వచ్చింది సార్ ఒక రోజు ఒక రికార్డింగ్ కి వెళ్ళాను వెళ్ళి ఫోన్ వస్తోంది యూజువల్ గా మన నంబర్ దొరికిన వెంటనే ప్రతి వాళ్ళు How are you? I'm your fan. లేకపోతే why are you not replying? మీ ఫ్యాన్స్ ని ఇలానే చూస్తారా? లేకపోతే మీరు అసలు ఇంతేనా? అసలు ఇంకా కంటిన్యూ మనం అసలు చూసి రిప్లై ఇచ్చేంత టైం కూడా ఇవ్వరు. ఆర్ చూసి ఏదైనా పనిలో ఉండి మెసేజ్ కి రిప్లై అయ్యలేదు అనుకోండి అసలు ఇంకా గ్యాప్ ఇవ్వరు. అదేదో మీకు ఇంత పొగరా మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు ఇలాంటి వేవ్ వచ్చేస్తుంటాయి. నేను రికార్డింగ్ పాడి ఇలా చూసేసరికి చాలా మెసేజ్లు ఉన్నాయి సార్. అయితే ఒక ఆయన వచ్చారనమాట ఆ రికార్డింగ్ కి సంబంధించిన ఆయన వచ్చిన వెంటనే రామచర్ సార్ వాళ్ళ అబ్బాయి సాకేత్ రికార్డింగ్ కి వెళ్ళాను స్పిరిచువల్ రికార్డింగ్ సమ్ స్పిరిచువల్ రికార్డ్ ఆయన వచ్చి మా గురుగారు పలానా అండి ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి ఆయన ఏవో చెప్తున్నారట నాకు అవి చెప్తున్నారని కూడా వినిపించుకోవట్లేదు నేను నేను అప్పుడే రికార్డింగ్ నుంచి ఫోన్ చూసుకోవాలి ఏదో ఏవో వచ్చేసాయి ఫుల్ చూసుకుని సరిగ్గా ఆయన ఏదో అన్నారు సార్ నేనేమో ఓ ఐమ్ సో సారీ నేను ఏదో మెసేజ్ లో ఉన్నా అంటున్నా నువ్వు ఎలా అన్నావు తెలుసా అన్నాడు సాకేత్ అనే అబ్బాయి పట్టుకుని ఎలా అన్నావు తెలుసా ఆయన అన్నదానికి నువ్వు ఏదో ఆన్సర్ ఇచ్చినట్టుందంటే అప్పుడు ఇంకా అప్పుడు వినిపిస్తుంటాయి కదా సార్ ఎవరైనా మాట్లాడే అవును ఆయన ఏదో ఇలాంటిది ఏదో అన్నారు నేను ఇలా అనేసానని చెప్పి నాకు వేరే పని లేదు సార్ ఆ రోజంతా ఆయన మేనేజ్ చేయడమే పని ఆయనకి సారీ చెప్పడం ఆయన ఈగో సాటిస్ఫై చేయడం వాళ్ళు కూడా ఇంకా పర్లేదమ్మా అనేసి ఆ ట్రాన్స్పరెన్సీకి ఉన్న ప్రాబ్లం అంటే అంత తేలిగ్గా తీసుకుని అలా ఉంది ట్రాన్స్పరెన్సీ కాదు ఇది అబ్సెంట్ మైండ్ లా ఉంది సో జనరల్ గా 2 ఇయర్స్ హనీమూన్ పీరియడ్ అసలు ఫస్ట్ 2 ఇయర్స్ ఎవరు కూడా పెద్ద మైనస్ డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మైనస్ పెద్ద కనపడవు కానీ ప్రాక్టికల్ గా మీరు ఇద్దరు కూడా ఏంటంటే లైఫ్ ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు కనుక ఈ 2 ఇయర్స్ లో ఈ మీ ఇద్దరులో ఈ చదరలో ఉన్న మైనస్ ని ఏమైనా ఐడెంటిఫై చేశారా అంటే కాగితం మీద రాసుకుని ఓకే దిస్ ఇస్ మై 1 2 3 4 ఇవి నాకు నచ్చలేదు ఇవి నాకు నచ్చలేదు అట్లా వాయిస్ వాయిస్ వర్స ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ లేదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోండి ఎక్స్చేంజ్ పర్టికులర్ గా కూర్చుని కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ద వే షీ రియాక్ట్స్ వల్ల కొన్ని ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవ్వలేదు ఇస్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాకు అనిపిస్తుంది ప్రమాదం ఉంది కనుక ఉంది గివెన్ హర్ వాటర్ అబ్సెంట్ మైండెడ్నెస్ అన్న కూడా తప్పు పాపం కానీ అటెంటివ్ అసంకల్పితంగా వచ్చేస్తా ఉంటాయి కొన్ని అది కొంచెం బయట వర్షం పడుతోంది అని ఇప్పుడు అంటే బయట చెట్లకు నీళ్లు పోయి అంటే బయట వర్షం పడుతుంది కదా అంటే గొడుగేసుకుని నీళ్లు పోయచ్చు కదా అనే రకంగా ఆలోచన ఇచ్చేస్తుంది ఇంటి వరకు అక్కర్లేదు సార్ లిఫ్ట్ దిగుతుంటే కొంచెం అటెంటివ్ గా ఉండాలని చెప్తున్నాను బిఫోర్ టాకింగ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ ఎవరినైనా ఒక క్వశ్చన్ అడగాలన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఊరికే వెళ్ళి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయకూడదు ఇలా జరిగిందట కదా అవునా ఎందుకు అలా అయింది అయ్యో అని కొన్ని చేయకూడదు అలాంటి విషయాల నుంచి జస్ట్ థింక్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలంతే అనేది
సో అంతేనా ఒకటేనా అంతే సార్ జస్ట్ అండ్ హిస్ చేంజ్డ్ అ లాట్ యాక్చువల్గా తన ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు ఏంటి పెళ్ళైన తర్వాత చాలా అనుకుంటూ ఉంటారు ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్ నందులు ఏం లేదు వాట్ అబౌట్ యు అంటే మైనస్ కోపం వచ్చేది సార్ ఇదివరకు కొంచెం తగ్గింది యాక్చువల్లీ ఇద్దరికి ఇద్దరిలో ఉన్న ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే డిసిప్లిన్ చెప్పు అంటే నేను చాలా చేద్దాం అనుకుంటాను సార్ ముందు రోజు రాత్రి చెప్పాలి సార్ సారీ టు ఇంటరప్ట్ అదైతే మీకు చెప్పాలి అందరికీ తెలియాలి విషయం ఎవ్రీ డే సార్ మా ఇంట్లో ఇంట్లో అందరం భోజనాలు అయిపోయాక బెడ్రూమ్కి వెళ్ళాక కూర్చున్నాక ఒక టాపిక్ స్టార్ట్ అవుతుంది నందు రేపటి నుంచి మనం పొద్దున్నే 5 లేస్తాం జిమ్ చేస్తాం లెమన్ వాటర్ నేను 8 కల్లా ఇది అన్ని ఎవ్రీ డే ప్లానింగ్ ఉంటుంది ప్రతి రోజు గురించి బాసి పట్టేసి కూర్చుని మరి ప్రతి రోజు ప్లానింగ్ ఉంటుంది రెండేళ్లలో ఏ ఒక్క రోజు జరగలేదు అంటే 700 రోజుల్లో ఒక్క రోజు జరగలేదు అది ఒక మేజర్ కంప్లైంట్ అదే కంప్లైంట్ నాకు కూడా ఉంది సార్ అంటే నేను ఎవరు ఫాలో కావట్లేదు మరి యాక్చువల్లీ నాదే సార్ మరి ఫాలో అవ్వలేదు ఎందుకంటే తన షూటింగ్ ఆయన కంప్లైంట్ ఏంటో యువర్ ఎగరెస్ట్ యు అవును తన షూటింగ్ అంటే తన పాప 5 కి లేచి వెళ్ళిపోతాడు ఆ విల్ పవర్ నాకు లేదు సో పొద్దున్నే లేవడానికి బతకం రాత్రి పడుకోవడానికి బద్ధకం పొద్దున్న లేవడానికి అంటే లేట్ గా పడుకోవటం అలవాటు అయిపోయింది జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ మంది అదే కదా మేము డెసిషన్ తీసుకున్నాం ఫోన్లు రూమ్ లోకి తీసుకెళ్ళకూడదు ఇంకా మంచి పని చేసేది అన్ని డెసిషన్స్ వరకే ఉంటాయి అది అది నాలో అది కూడా ఇది కూడా అమలు కావట్లేదా ఫోన్లు ఇలాంటివి ఎన్నో సార్ అసలు ఇలాంటివి మా మాటలు మా ఇద్దరం మాట్లాడుకున్న మాటలు వింటే వీళ్ళు రేపటి నుంచి అసలు ఆదర్శవంతుల్లా కానీ అసలు నెక్స్ట్ డే పొద్దునేసరికి ఇంకా రాత్రికి బాతుకయ్యి మళ్ళీ అందరికి ప్రీచింగ్స్ ఇస్తూ ఉంటాం లేదు మీరు ఇలా చేయండి ఇలా ఉంటే మంచిది హెల్త్ అని హెల్తీగా ఉండాలని ఎక్కువ అలాంటి వాటి గురించి చదివి చూసి మనం ఎలాగో పాటించట్లే అట్లీస్ట్ చెప్తే ఇంకోళ్ళైనా పాటిస్తారు కదా అనేది కానీ ఎప్పటికైనా లైఫ్ అంబిషన్ అది డిసిప్లిన్డ్ గా ఉండాలి అది పొద్దున్నే లేవాలి పొద్దున్న లేచి డిసిప్లిన్డ్ గా ఉంచాలి లైఫ్ టైం కి తిని నీట్ గా ఉండాలి అనేది కంప్లైంట్ నాకు ఏం లేదు సార్ యాక్చువల్లీ ఇప్పుడు దాకా నిజంగా లేదు అలా అంటే నువ్వు మంచిదానివే నేను చెప్పడం అయిపోతా ఏ కోపం లేదా చెప్పాను కదా కోపం ఎదుర్కొంటే తగ్గింది అసలు ఏం లేదు తగ్గించేసింది తగ్గించేసింది నాకు తప్పని పరిస్థితుల్లో ఆలోచిస్తే అసలు ఏం పాయింట్ గుర్తు రావట్లేదు నాకు ఇలా నెగటివ్ అదే దిష్టి కొడతారు అప్పుడు అప్పుడు చెప్తాను మళ్ళీ పిలిచినప్పుడు కానీ చాలా సందర్భాలు ఉంటాయి సార్ కొన్ని చోట్ల తిని ఎక్కువ టీవీలో వస్తుంది ఎక్కువ పాపులర్ టీవీలో రోజు కనిపిస్తుంది నా సినిమా అంటే 6 నెలలు షూటింగ్ చేసేంత వరకు కనపడం ఆ ప్రమోషన్ లో కనిపిస్తే సినిమా కనిపిస్తాం ఆడకపోతే ఆ రోజే అయిపోయింది తెలియదు ఇంకో ఆడలు బట్ వీళ్ళు టీవీలో కాబట్టి చాలా సందర్భాల్లో వచ్చి నన్ను నేను ఎవరని కూడా ఆలోచించకుండా గీతా మాదిరి కదా ఫోటోస్ అని అడుగుతారు మీరు ఫోటో తీయండి అని నాకే ఇచ్చేస్తారు కెమెరా నేను తీస్తాను అలాంటి సందర్భాల్లో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది అబ్బా అని అంతే కదా ఇప్పుడు అసలు నేను వెరీ అండర్స్టాండింగ్ కదా అసలు ఇంకా అసలు నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండాలి బుజ్జి అని ఇనుకుంటే బుజ్జి అంటావా అంటే చాలా పర్లేదు బుజ్జి అదిగో ఇప్పుడు అంటున్నాడు చూడు ఎక్కడే మన లోపల నుంచి అది రాబోయింది వచ్చినప్పుడు నిజంగానే అది మంచి లక్షణం ఇప్పుడు ఎవరో వచ్చి ఆవిడతో ఫోటో దిగాలన్నప్పుడు ఫోటో తీసి పెట్టడం అనేది మేల్ మనకి ఎంత లేదన్నా ఎక్కడో దగ్గర ఇంత మేలిగో ఉంటుంది కొంచెం అంటే రియాలిటీ కొంచెం నాకు అదే చెప్తున్నా దట్స్ గ్రేట్ క్వాలిటీ అంటున్నా నేను ఐ అడ్మైర్ ఇట్ థాంక్యూ తినకు పాపం తినేసి ఇప్పుడు అంటే సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది టీవీ అనేసరికి ఎంత అనే ఒక లాగా ఉంటుంది అవును బట్ రియాలిటీ చూస్తే వీళ్ళే ఎక్కువ ఇది పాపులర్ గానీ మోర్ ఇన్ టు మాసెస్ సినిమా వాళ్ళకి టీవీ అంటే కొంచెం అంతే ఉండదు సార్ బయట వాళ్ళకి సినిమా వాళ్ళల్లో ఎన్ని పాత్రలు చేసినా టీవీలో రోజు కనిపిస్తే స్టార్ వాళ్ళకి సో తిని పాపం నా షూట్ కి వచ్చిన తినకి బయట ఉన్నంత స్టార్డమ్ వాల్యూ షూట్ లో వాళ్ళు పెద్ద ఇవ్వరు జనరల్ గా ట్రీట్ చేస్తారు ఓకే హీరో గారు వైఫ్ వచ్చిందా అనేసి చూసారు సో పాపం తిని అక్కడ ఉన్నా తిని ఎప్పుడైనా నాకు లంచ్ తీసుకుని వచ్చి అంటే షీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ షీఈస్ నాట్ అ సెలబ్రిటీ డజంట్ గివ్ అట్ పర్లేదు అని తనే ఉండి అన్ని చూసుకుని చేసి వెళ్తూ ఉంటుంది
సో ఇన్ని చెప్పేవి అన్ని బాగానే ఉన్నాయి కానీ అమ్మాయి పాటలు నచ్చింది నేను ఎప్పుడు చెప్పలేదు అసలు ఇంతవరకు అది ఆబ్వియస్ సార్ నాకు దాన్ని ఎట్లా అనుకోవాలి రూపం గుణం కళావతి ఇన్ని చెప్పాడు కానీ పాటలు నచ్చింది పాటలు ఏమంటారు దాన్ని ఆర్ట్ ఫామ్ ఏమంటారు లోపల అంటే తనకి ఎక్కడో పాటలు బయట వాళ్ళకి మిగిలిందంతా నాకన్నదేమో పాటలు అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు మిగతా క్వాలిటీస్ అన్ని నా ఒక్కడికే సొంతం అయ్యేసరికి అటువైపు ఇప్పుడు నువ్వు పాడించుకుంటావా చాలా రేర్ సార్ వెరీ వెరీ రేర్ నాకు తెలిసి 2 ఇయర్స్ లో 2 టైమ్స్ అడుగుంటాను ఏ ఊరికే నీకు నచ్చిన పాట ఏదైనా పాడో నాకు హాయిగా ఇలా రిలాక్సింగ్ ఉండాలని అంటాను ఊరికే అంటే నిద్ర పట్టక తోచగా ఉన్న టైంలో ఏదైనా పాడో అంటాను ఏదో ఒక 2 లైన్స్ అలా ఇచ్చేసరి ఊరికే సూదింగా కామ్ గా ఉండాలని అర్థమైంది సో అప్పుడే అంతే తప్ప తనకంటే ఎక్కువ నేనే పాడతాను సార్ సో తనకు అవకాశం ఇవ్వను ఏ మాట్లాడినా ఏదన్నా అవునా నేను వెంటనే అవును ఏమో అనుకుంటే ఏదో అల్లుకుంటా ఎప్పుడు అదే పనిలో లిరిక్స్ కూడా సొంతంగా చేసేసుకుంటా సో తనకు అవకాశం ఇవ్వను పాపం నాతో నేను ఎప్పుడు పాటలే పాడతాను కాబట్టి నేను అంత ఎక్కువ పాడేసాను భరిస్తూ ఉంటుంది నన్ను నా గొంతుని నా పాటల్ని పాపం కొంచెం కష్టపడే ఎందుకు ఒక పాట పాడు అసలు నేను ర్యాప్ చాలా బాగా చేస్తాడు నాకు నాకు తెలుసుకున్నాను తినగ ఒకటి రాజన్ సార్ వాంకితమా ఊరికే ఒక 3 లైన్స్ ఫోర్ లైన్స్ నిజంగానే అది ర్యాప్ కూడా కాదు సార్ పాటను ర్యాప్ అంటే కాదు I don't really care your white, black or brown shall glory you away with a princess crown. The color of your eyes, the color of my eyes are hazel brown. My love for you in them is always shown. Will never ever leave you alone. Will marry you and won't be gone. ఇదప్పుడు బిఫోర్ వెడ్డింగ్ బిఫోర్ వెడ్డింగ్ అంతే కదా ఐ విల్ మ్యారీ యు అన్నప్పుడు బిఫోర్ వెడ్డింగ్ ఐ వోంట్ బి గాన్ అలా ఊరికి సరదాగా సో చాలా అంటే అసలు యాటిట్యూడ్ ప్రాబ్లం అనేది లేదు అండ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అంటే పెద్దవాళ్ళకే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు నాకే ఇంకా చాలా అనిపిస్తుంది అండ్ జనరల్లీ అనిపిస్తుంది జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది సార్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే నాకు కరెంట్ అఫైర్స్ అని నేను అనుకోను కానీ లెట్ ఇట్ బి ఎనీ అదర్ థింగ్ కొంచెం తెలుసుకుని దాని గురించి ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్ కానీ ఆర్ అన్ని నాకు బాగా అనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ ఏవి చిన్న చిన్న నాకు డజంట్ మ్యాటర్ టు మీ బికాస్ ఖాళీ కూర్చుని ఏదో పని లేకుండా చేస్తున్నాడని ఉండదు తను ఖాళీగా కూర్చున్నా హీ విల్ కీప్ లర్నింగ్ సంథింగ్ విచ్ గివ్స్ మీ అంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంచేసింది తన మీద మైనస్ గుర్తు రావట్లేదు మైనస్ గుర్తు రావట్లేదు పని ఒకవేళ ఇంటికి వెళ్ళాక తర్వాత గుర్తు వచ్చినా కానీ ఫోన్ చేసి చెప్పు క్లారిటీ ఉంది మళ్ళీ నేను ఇందాక చూస్తున్నా అది టాటూనా లేకపోతే పుట్టుమచ్చ పుట్టుమచ్చ సార్ అదేంటి చిన్నప్పటి నుంచి ఉంది అవునా చిన్నప్పటి నుంచి డిఫరెంట్ లేదు అదేంటో అది అలా లవ్ షేప్ లోకి వచ్చింది హార్ట్ షేప్ లో వచ్చింది అది ఏమైపోయిందంటే ఈ రోజుల్లో టాటూ ఫ్యాషన్ కదా అందుకే నేను చాలా మంది టాటూ బాగుంది అంటారు నీ మొహానికి టాటూ అవసరమా అని పెడుతూ ఉంటారు మెసేజ్ లో ఇంకా నాకు అది పుట్టుమచ్చ నేను చెప్తారు ఇప్పుడు చెప్పేసరికి సరిపోతుంది సో ఇది పుట్టుమచ్చ ఇదే నా లక్క అని నా ఫీలింగ్ అదొకటి ఉందా నాకు తెలియదే ఎందుకంటే యాక్చువల్ గా ఎయిర్ హాస్టెస్ అవుదాం అనుకున్నాను అంటే అప్పట్లో ఎయిర్ హాస్టెస్ కి చాలా క్రేజ్ ఉండేది ఇప్పుడు ఎయిర్ హాస్టెస్ ఏదో మనకు అన్ని అందిస్తారు క్లీన్ చేస్తారు అంటున్నారు కానీ ఒక నా 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైం కి పాత రోజుల్లో చాలా ఎక్కువ చాలా చాలా ఇది ఉంటే పేపర్ లో అయితే దాని గురించి వస్తే మా మమ్మీ ఎయిర్ హాస్టెస్ అయితే ఇలా ఏవేవో చూడొచ్చట ప్లేసెస్ 15 రోజులు పనిచేస్తే 15 రోజులు ఖాళీ అట ఇలాంటివన్నీ చెప్తే హైట్ ఉండాలట అనగా అవన్నీ చెప్పేసరికి నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఒక ఫ్రాంక్లిన్ ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ కెళ్ళా వాళ్ళు అన్నారు మచ్చలు ఉండకూడదు స్టే బాడీ మీద మచ్చలు ఉండకూడదు అన్నప్పుడు ఇది చూసి ఇదేమో డాక్టర్ అప్పుడే తీయద్దు ఇంటర్ అది అయ్యాక తీయాలి అంటే ఈ ఏజ్ లో తీయకూడదు అన్నారు ఈ ఈ ప్రాసెస్ లో నేను సింగర్ అయిపోయాను దాని గురించి ఆలోచించకుండా ఒక విధంగా ఇదే నన్ను వచ్చింది చెప్పకపోయి ఉంటే ప్రాబ్లీ ఆ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంకొకరు ఎదుకోవాల్సి వచ్చేది నాకు ఇంకే గీత పీత నా బతుకు ఇంకోలా ఉండేది
ఇక్కడికి పెళ్ళి అయ్యేది కాదు నీకు. అబ్బా ఎంత చూడండి, అసలు అన్యాయం కదా అది. అసలు అంటే ఎవరికి దక్కద్దు. కాచల్ 28 ఏళ్ళకి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు సార్ పెళ్ళి? ఇప్పటికీ నీకు 2 ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అయిపోయి. రాసి పెట్టింది ఓకేనా, మనకే అయింది. మధుర్ ఇప్పుడు నీకు సింగింగ్ లో ప్రయత్న పోటీ ఉంది కదా. అవును సార్. ఎలా తట్టుకుంటుంటా అంటే, ఇది పోటీ అంటే అది ఎంత దూరం వెళ్తుందంటే, మ్యూజిక్ డైరెక్టర్స్ ని ప్లీజ్ చేసే వరకు వెళ్తున్నారు కొంతమంది. అలా అనుకుంటున్నాం కానీ అది రియాలిటీ కాదు సార్. అవునా? అది రియాలిటీ అయితే కాదు. ఓకే, జస్ట్ బికాజ్ యు ప్లీజ్ సమ్వన్ మనకి ఆపర్చునిటీ రావాలని రూల్ అయితే లేదు. ఓకే, అంటే ప్లీజ్ చేసినంత మాత్రమే పాట పాడిస్తే డైరెక్టర్ ఒప్పుకోవాలని లేదు. అంతేగా ఇంకా చాలా చెక్కింగ్స్ ఉంటాయి. ప్లీజ్ చేసి ఒకవేళ ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడించి అది డైరెక్టర్ ఒప్పుకుని అది హిట్ అయింది అనుకోండి, అంటే జెన్యున్లీ టాలెంట్ ఉన్న వాళ్ళే ప్లీజ్ చేసిన ప్లీజ్ చేశారు అనుకోవాలి. అవును. ఇంకోటి ప్లీజ్ చే అర్థమైపోతాం సార్ ఈ మధ్యన ఈ ఈ సినిమాల వల్ల అనుకోండి, షోస్ వల్ల అనుకోండి, చాలా చాలా బిస్కెట్ వేసారులే అని ఎంత కామన్ అయిపోయింది. ఒకళ్ళని జెన్యున్ గా పొగిడినా అది పొగడత అవ్వలేదు ఈ రోజుల్లో. బట్టర్ వేస్తున్నావా, బిస్కెట్ వేసావా, ఇదైతే బిస్కెట్ కాదు క్రీమ్ బిస్కెట్, ఇవన్నీ కామన్ అయిపోయాయి సార్. జెన్యున్ గా ఒకళ్ళని పొగడాలన్నా 2-3 సార్లు ఆలోచించి పొగడాల్సి వస్తుంది తప్ప, ఇది వరకు బ్యాడ్ చెప్పాలంటే ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు పొగడాలంటే వద్దులే బాబు ఎందుకు వచ్చింది కూడా, మనం ఏదో బిస్కెట్ వేస్తున్నాం అనుకుంటారు, లేకపోతే మరి లేఖిగా అనిపిస్తావేమో, ఇలాంటి ఆలోచనలు వచ్చేసి లేఖిగా అనిపించి తొక్కేసి ఇంకా అసలు మరి చీప్ గా చూస్తారేమో, ఇలాంటివి మైండ్ లో ఎక్కువైపోయి అసలు మామూలుగా ఎవరు అంత బిస్కెట్ లేట్లేదు. సో ఇంకా అలా కాంపిటీషన్ అంటారా, యా ఇట్స్ దేర్ సార్. బట్ ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చేవి, ఇప్పుడు ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. అండ్ ఇది వరకు ఒకళ్ళే ఇద్దరే సింగర్స్ పాడేవాళ్ళు మాక్సిమం ఒక ఆల్బమ్ లో, ఇప్పుడు 6 పాటలు 12 సింగర్స్ పాడుతున్నారు. సో ఇప్పుడున్న ట్రెండ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఇంతకు ముందు లాగా ప్యూర్ 100% టాలెంట్ సింగర్ అంటే ఇలా పాడాలి ఇది అని హీరో అంటే ఇది రూల్ లేదు సార్. మనలో ఉన్న వర్స్ట్ క్వాలిటీయే స్టైల్ అయ్యి ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతుంది, కరెక్ట్. సో నేను చెప్పాను రేపు పొద్దున నాలాంటి వాడు ఎవరితోనో శృతి లేకుండా శృతి జ్ఞానం లేని ఒక వెధవతో పాట పాడించి అది హిట్ అయ్యి నేను పెద్ద సింగర్ అయిపోతానే, అది ట్రెండింగ్ అయిపోయి భాష రాకర్లేదు, ఉచ్చారణ సరిగ్గా ఉండక్కర్లా, ఎగ్జాక్ట్లీ పదాలు ఇరిసి అవతల పారేస్తే అది ఇంకా మరీ గొప్ప అవుతుంది. అసలు ఏదన్నా అసలు పాట ర్యాప్ అనేది ఎంటర్ అయిపోయింది. అందుకంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను గమనించింది హీరోల కంటే విలన్ అందంగా ఉంటున్నారు, హీరోల కంటే విలన్ అందంగా ఉంటారు. సో ఈ ఫాలోయింగ్ కూడా దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ విలనిజం, ఆ టైప్ విలనిజం లోకి యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. అంతే సార్, మారిపోతుంది అంతా. హీరో అంటే రివర్స్ అయింది, విలన్ అనేవాడు హీరో అయ్యాడు, హీరో అనేవాడు ఇప్పుడు ఎలా అయితే ఇది ఈ ట్రెండ్ ఇలా వస్తుందో మళ్ళీ ఎవ్రీథింగ్ మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తుంది. ఇట్స్ సైకిల్ కదా, కానీ మన ఫేజ్ కి అయితే ఇదే, మనకి 40-50 వేలు రావాల్సింది. సో ఈ కాంపిటీషన్ లో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇది వరకు ఎవరో జమీందారులు ఒక్కళ్ళే ప్రోగ్రామ్ కి పాటలు పెట్టించుకునేవారు, ఇప్పుడు జమీందారే అవ్వక్కర్లే ప్రోగ్రామ్ పెట్టించుకోవాలంటే. డబ్బులున్న ప్రతి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టించుకోవచ్చు, సింగర్స్ అందరు అవైలబుల్ గా ఉంటారు వచ్చి పాటి వెళ్ళిపోవడానికి తెలుసు. లెక్కన అందరికి వర్క్ వచ్చేస్తుంది, మన వర్క్ మనకు ఉండేసరికి అవతల వాళ్ళ వర్క్ మీద ఇంకా దృష్టి, ఈ వీళ్ళ వల్ల మనకి ఇదేదో పోతుందని అసలు పోట్లేదుగా ఎవరికి ఏది. ఇప్పుడు నీకు దక్కాల్సిన పాట లాక్కోవటం లాంటిది నాకు దక్కాల్సింది సార్ ఉండదు, ఒకవేళ నాది ఎవరైనా లాక్కున్నా కూడా నాకు తెలీదు, నన్ను పిలవలేదు అమ్మాయిని పిలిచారు అంటే వాయిస్ బోర్ కూడా కొట్టుండొచ్చు. పాటలో ఇప్పటికి మనం వింటాం కదా బోర్ కొడుతున్నాయా, 10 సినిమాల్లో చూసాక 11వ సినిమాకి చూస్తున్నామా సార్? అది చూడటం వేరు, ఇప్పుడు అందరికన్నా
ఎవ్రీబడీస్ టాలెంటెడ్ సార్, ఎవ్రీబడీ కెన్ జడ్జ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడీ ఈస్ ఒక ఫేస్బుక్ కామెంట్ అంత దూరంలో ఉంటున్నారు. దాంతో ఎవరెవరు ఏం పాటలు పాడారని తెలుస్తోంది. ఇప్పుడు కుళ్ళుకుని లేకపోతే నేను ఏడ్చుకుని ఏం చేయలేను, ఎవరితోనూ పాడిచ్చారా ఇంకా. అయితే ఫేమ్ అయితే సార్ ఇప్పుడు వేస్ట్ చాలా ఎక్కువ. ఇదర్ సినిమాలు పాడాలి లేదంటే టీవీలో పాడాలి, అది లేని పరిస్థితిలో సెల్ ఫోన్ లో పెట్టి కెమెరా రికార్డ్ చేసి ఫేస్బుక్ లో పెట్టి ఫేమ్ ఆర్ డిఫేమ్ ఏదైనా సరే క్షణాల్లో చాలా మంది వీడియో క్లిక్ చేసుకుని యూట్యూబ్ లో పెడితే దానికి కొన్ని లక్షల కోట్ల మంది వ్యూస్ వచ్చేస్తాయి. అలాంటివి చూసి రెహమాన్ పాడిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్టర్స్ కూడా సార్ అంతే కదా, చాలా మంది ఇప్పుడు ఒకళ్ళిద్దరు షార్ట్ ఫిల్మ్ చేసిన షార్ట్ ఫిల్మ్ చేసి అందులో చూసి బాగా చేస్తున్నారు. మీరు అదితి చేశారు కదా షార్ట్ ఫిల్మ్, మరి సినిమాల్లో యాక్ట్ చేయమని చెప్పలేవారు? ఇద్దరు కలిసి ఏదైనా చేసుకుంటేనే మా ఇద్దరు కెరియర్ ని మా పెళ్లి డామినేట్ చేసింది సార్, ఉట్టి పెళ్లికే. ఇంకా సినిమా చూస్తే నేను సింగర్ అని మర్చిపోతారు, తన యాక్టర్ అని మర్చిపోతారు. మీ ఇద్దరు ప్రేమించుకుంటారండి, పెళ్లి చేసుకుంటారండి, మధ్యలో మీ ఇద్దరు గొడవలు అవుతాయండి, మళ్ళీ కలిసిపోతారండి, ఇలాంటి స్టోరీస్ అయితే చాలా చాలా సినిమాలు గెస్ట్ అపీరెన్స్ చేయమని అడుగుతారు. సింగర్ గానే ఉన్నాను అదితి అనే షార్ట్ ఫిల్మ్ లో. కొంచెం జనం కూడా కనెక్ట్ అవ్వాలి కదా సార్. భయం కూడా ఉంది సార్, దీని ఇప్పుడు యాక్ట్ చేస్తే ఉన్నది ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడకి వచ్చిన గుర్తింపు అంతా సింగర్ గా, సింగర్ నాట్ యాజ్ అన్ యాక్ట్రెస్. సో రెంటికి చెడ్డ ఏవడైపోతుంది, ప్రమాదం ఉంటుంది. పాటలు అవకాశం ఇచ్చేవాళ్ళు సర్లే ఆ పనిలో ఉండు అంటారు సార్. సార్ ఇంకోటి యాక్ట్రెస్ అయ్యే వరకే యాక్ట్రెస్ అవుతారా అని అడుగుతారు సార్. ఒక్క నిమిషం ఇలా చాలా మంది యాక్ట్రెస్ అయిపోయాక ఇంకా ఏం పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు, ఏం పట్టించుకోరు అసలు. అంటే ఆ క్వశ్చన్ అడగారు, వాళ్ళకి కావాల్సింది వచ్చేసింది అయిపోయింది. అప్పుడు అడిగేది వేరే క్వశ్చన్, వేషాలు రావట్లేదా రావట్లేదు. ఇంకా అంటే ప్రస్తుతం హ్యాపీ లైక్ దిస్ లేదు, కరెక్టే. అందుకే ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నావు, అదే మంచిది. అసలు మై అడ్వైజ్ ఆల్సో, ఎందుకంటే ఏదో ఎవరో పిలిచారని టెంప్టేషన్స్ వెళ్ళిపోయి మళ్ళీ అటు వెళ్ళి కన్నా ఇంకోటి మనం యాక్ట్ చేయకుండా యాక్ట్ చేస్తారా చేస్తారా అనే క్వశ్చన్ చాలా బాగుంటుంది సార్. అయితే మనం యాక్టర్ అవ్వచ్చు అనుకుంటూ ఆ క్వశ్చన్ చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. బేసిక్ అస్కీ వాయిస్ కదా. అవును సార్. సో ఆ అస్కీ వాయిస్ తోనే ఉంటే ఎక్కువ కాలం ఉండదు లైఫ్, సింగర్ లైఫ్ అనేది అనిపించలేదు ఎప్పుడు? అవకాశాలు తగ్గిపోతా ఉంటాయి క్రమంగానే. అంటే ఇక్కడ ఒక హస్కీ వాయిస్ అన్నది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సింగర్స్ అందరు సార్. ఒక సింగర్ అన్ని రకాల పాటలు పాడాలి సార్, అది హస్కీ వాయిస్ ఉండనియండి, దేవుడు మెలడీ వాయిస్ ఇవ్వనివ్వండి. మెలోడియస్ సింగర్ హస్కీ పాటలు పాడాలి, హస్కీ వాయిస్ ఉన్న వాళ్ళు మెలోడియస్ కూడా పాడాలి. అందరు అన్ని రకాలు పాడగలిగి ఉంటే ఆ టైంకి మనకు ఆపర్చునిటీ ఏ పాట రూపంలో వస్తే ఆ టైంలో మనం ప్రూవ్ చేసుకుంటేనే సింగర్ సక్సెస్ఫుల్ సింగర్. నా పరంగా ఆలోచిస్తే మాక్సిమం ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర నేను అన్ని రకాల పాటలు పాడాను. ఇళయరాజా గారి దగ్గర మెలోడీ పాడాను, రెండు మెలోడీస్ పాడాను, ఆయన షోస్ లో పాడాను. సో ఇప్పుడున్న నంది అవార్డు నాకు మెలోడీస్ కే వచ్చింది. తర్వాత ఇవన్నీ కూడా ఏమైపోయాయి అంటే నాకు బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ నేను అన్ని రకాలు పాడతానని తెలుసు. నాది హై పిచ్ మెలోడీ గానీ అస్కీతో గానీ లేకపోతే స్పీడ్ గా గానీ. యా ఐ కెన్ ట్రై ఒకటి పాడను. ఈ గొంతులో ప్రస్తుతం ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు సింగర్ గా ఇప్పుడు ఏం పెద్ద పరీక్ష పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యువర్ పాస్డ్. సో గొంతు జస్టిఫికేషన్ ఉంది, జలుబు. మీరు ఏదన్నా ఒక పాట చెప్పండి అంటే నాకు వచ్చింది మరి భానుమతి గారి పాటలు వద్దు. భానుమతి పాటలు నాకు గుర్తుంది సార్, అసలు నాకు కూడా పెద్ద పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా ఒక పాట వచ్చిన పాట చెప్పండి. పాట చిల్లో ఆ సాంగ్ అంత స్పీడ్ సాంగ్ కదా, డార్లింగ్. దీన్ని మెలోడియస్ గా పాడాలి. ఒరిజినల్ అయితే తొక్క మీన కాలేసి ఇవాళ అని ఉంటుంది కదా, ఇది మెలోడీ పాడాలనుకోండి. తొక్క మీన కాలేసి నీవుళ్ళు పట్టట్టు మస్తు మస్తు సీనే రాత్రి కళ్ళు అనుకుంటా ఇలా
కొంచెం వాయిస్ ని సాఫ్ట్ చేసి ఓకే ఒక ఒక మెలోడియస్ గా పాడతాం. వి డు ఇట్. ఇప్పుడు ఒక చాలా పాటలు అలా ఉంటాయి సార్, లైక్ ఇప్పుడు ఒక వెస్టర్న్ గా ఉందనుకోండి, వర్షం ముందుగా అని ఉందనుకోండి, ఇద్దరు ఆంచిగా పాడాలనుకోండి, వర్షం ముందుగా అని పాడతాం. ఒకవేళ అసలు మెలోడియస్ గా ఒక హీరోయిన్ వర్షం ముందుగా అని పాడతాం, అది ఆ టాలెంట్ ఇప్పుడు అందరికి ఉండాలి. అండ్ గొంతు కూడా సహకరించాలి. నా దాంట్లో గొంతు హై పిచ్ లో పాడితే మెలోడియస్ గానే ఉంటుంది, బేస్ లో పాడితే గట్టిగా ఉంటుంది. అవునా? అంటే నల్లెస్ నాకు ఆ ప్రాక్టీస్ లో ఉండాలి. ఓకే, బాహుబలిలో కొంచెం సీరియస్ పాట ఒకటి పాడారు కదా, దాని మీద ఏమైనా అంటే ఇట్లా పాడటానికి ముందు ఏమైనా డిస్కషన్ గానీ గైడెన్స్ గానీ ఏమైనా వచ్చిందా మీకు? అది దట్స్ వాట్ ఐ వాస్ టెల్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ నేను ఏ రకం పాటలు పాడగలను, ఈ అమ్మాయికి మెలోడీ ఇచ్చినా షీ కెన్ హ్యాండిల్ అనే క్లారిటీ ఉంది సార్. బాహుబలిలో పాట నాకేం చెప్పారంటే ఒక గీత మాదిరి పాడింది పాట అని ఎవరికి తెలియకూడదు. హీరవాణి సార్ ఇస్ వెరీ గుడ్ విత్ ఎగ్జాంపుల్స్. యాజ్ యు నో వల్లి మ్యామ్ చెప్పారట, అంతమందితో ట్రై చేయించే బదులు ఒకసారి గీత మాదిరితో ట్రై చేయించండి సరే అని నన్ను పిలిచారు. ఆ రోజు అసలు నిద్రే లేదు సార్ నాకు, అది వెల్లూరు నుంచి వచ్చాను, సడన్ గా ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఇంకా నేను అక్కడికి వెళ్ళి అసలు ప్రిపేర్డ్ గానే లేను. చాలా రోజుల తర్వాత నాకు హీరోయిన్ సార్ కాంపౌండ్ నుంచి రికార్డింగ్కి కాల్ వచ్చింది, షోస్ కంటిన్యూస్ గా ఉంటున్నాయి అని నాకు. అండ్ ఐ లవ్ సింగింగ్ యర్ కిరాణి సార్. ఇంకా నేను అక్కడికి వెళ్ళడం అసలు అడ్మిరేషన్ అనమాట. ఇలా అండ్ ఏ వాట్ వాట్ బాయ్ వాట్ గీత మాదిరి వాట్ అనుకుంటే ఇలా సార్ ఇలా అంటారు. నేను ఇంకా ఇలా నుంచి ఇప్పుడు ఇప్పుడు పాడే పాట గీత మాదిరి పాడింది, పలానా వాళ్ళు పాడారు అని తెలియకూడదు. ఒక 40 ఏళ్ళ ఆవిడ అన్ని ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయన పోయాడు, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పోయిన రోజే బోర్ని ఏడుస్తారు, ఓ 1 మంత్ తర్వాత ఎలా ఉంటారు అన్నట్టుంటారు. అంతే, ఓ ఇయర్ తర్వాత వెళ్ళి మీ ఆయన పోయారు కదండి అంటే కూడా అప్పుడు కూడా ఏడవరు. అప్పుడు అవునులేండి అవును అంటాం, అలా ఉండాలి పాట అన్నా. ఓ ఏడుపు ఉండకూడదు, ఓ ఆనందం ఉండకూడదు. ఒక సర్లేండి అలా ఉండాలి. నాకు నువ్వు సింగర్ గా అసలు శృతులు పైన పర్వాలేదు, ఎక్స్ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఆ రకంగా నాకు ఎక్స్ప్రెసివ్ సాంగ్స్ ఎక్కువ నాకు వచ్చాయి సార్. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది ఇలా వస్తుంది. ఈ పాట అయిన తర్వాత నేను తన 3 ఇయర్స్ ఆఫ్ కోర్ట్షిప్ లో 4 ఇయర్స్ లో సార్ ఎన్నో పాటలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి, బట్ బాహుబలికి వచ్చినంత రెస్పాన్స్ అయితే రెస్పెక్ట్ కూడా సార్, నువ్వు పాడావా నువ్వు పాడావా నువ్వు పాడావా అని అంటే ఒక రకంగా అదేంటంటే నమ్మకం లేదా మనం ఇలాంటి పాటలు పాడతామని అనే క్వశ్చన్ ఉందని. నమ్మకం కన్నా కూడా ఒక దానికి ఒక మోసలోకి వెళ్ళిపోతా ఉంటాను ఇప్పుడు మన ప్రమేయం లేకుండానే. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, జెన్యున్లీ స్పీకింగ్ అందరన్ని పాడగలిగిన ఏ సాంగ్ వాళ్ళ గొంతులో హిట్ అయితే వాళ్ళ నా దాంట్లో కోవలో తోస్తారు. అది ఆడియన్స్ వర్కే సార్, మనం ఎప్పుడు ఏం ఆలోచించుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా లేదా, మనకు ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళకి మనం అన్ని పాడుతున్నాం తెలుసా లేదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కాబట్టి బయట వాళ్ళు వచ్చి మీ స్టైల్లో పాట పాడండి అన్న ఒక నిమిషం పర్లేదు నీ స్టైల్లో పాట పాడి అని వెంటనే నువ్వు దిమ్మ తిరిగేనో డార్లింగ్ ఏనో కాదు, నీ మెలోడీ కూడా పాడు, నీకు షీ వన్ నంది అవార్డ్ మెలోడీ. మీ స్టైల్లో పాట పాడింది అంటే నచ్చావులే అని పాట పాడు, ఎందుకు అది నువ్వు కూడా షీజ్ ఆల్సో గివింగ్ దట్ ఇంప్రెషన్. అలా వద్దని చెప్పాను అంటే సార్, ఇప్పుడు పెళ్ళైన వెంటనే ఆంటీ అని పిలుస్తారు సార్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఆంటీ అని పిలిచారు కదా అని మనం ఆంటీ అయిపోతామా? వాళ్ళ ఆంటీ పిలవనంత మాత్రాన 40 ఏళ్ళ మనం ఆంటీ కామా?
నన్ను ఎవరు ఆంటీ అనట్లే కానీ అంకులేండి నీకు బాధ ఉండదా ఎందుకు ఒక నిమిషం ఇలా అనుకున్నా సరే ఇప్పుడు వీళ్ళు అన్నంత మాత్రం ఆంటీ అయిపోయానా నాకు ఓపిక తగ్గిపోయిందా నేను 60 ఏళ్ళు వచ్చాక మీరు ఎంత యవ్వనంగా ఉన్నారండి అన్న బాధగానే ఉంటుంది అంటే అసలు ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకున్న పేరెంట్స్ ఫోటోలు దిగడానికి వస్తున్నారంటే భయం నాకు ఏ అంకుల్ తో ఫోటో దిగ అంకుల్ తో ఫోటో బాబు ఏ అంకుల్ అంకుల్ అజిత్ అంకుల్ అజిత్ అంకుల్ అసలు అలాంటి వాళ్ళంటే అవాయిడ్ చేసేస్తున్నారు నాకు నా కంప్లైంట్ నాకు ఆంటీ అన్న కూడా నచ్చావులే అని శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్ లో రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చింది సార్ దానికి ఆ పాటకు వచ్చింది ఇప్పుడు పాడితే మీరు అన్నట్టు హస్కీ సాంగ్ అవుతుంది నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ఇప్పుడు మీరు మీ పాత తరం వాళ్ళతో పోల్చుకుంటే మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారంటే ఒక పీస్ సుశీల గారు కానివ్వండి జానకి గారు కానివ్వండి చిత్ర గారు కానివ్వండి ముందు ఇక్కడ క్రిటిక్ 20 వచ్చినా నేను జీరో వేసుకునే టైప్ సార్ బేసిక్ గా అసలు ఎందుకు వచ్చిన గొడవ అని మనల్ని మనమే తగ్గించేసుకుంటాం లోపల నువ్వేంటనేది అసలు నేనే జీరో అనుకుంటున్నా తెలియండి నేను అసలు సింగర్నే కాదు నాకే అనుకుంటు నువ్వే చెప్పేసుకుంటూ ఉంటావు ఆ కంప్లైంట్ ఉంది తనకి ఎందుకు అలా అంటావు నీకు వచ్చిన దానికి నీకు వాల్యూ లేదా అంటాడు మనకు వచ్చిన పని మనకు డబ్బు ఇచ్చి తిండి పెడుతుందని నువ్వే దాని వాల్యూ తీసేస్తావు నేను ఏ రకంగా తీస్తున్నా నేనేమంటున్నాను నేనంత సింగర్ని కాదండి ఆపర్చునిటీ వచ్చింది నేను దాన్ని వాడుకుంటున్నా నేను అసలు సింగర్ని నాలో ఏదో నా వాయిస్ లేదో నచ్చి వాళ్ళు ఉంచారు పాటలు అంతే మీరు లక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బయట వాళ్ళన్నా షీ డజంట్ డిజర్వ్ ఇట్ సుశీల గారిలా పాడతారా లేకపోతే జానక్ గారిలా పాడతారా అనుకున్నా అనుకోపోయినా పాట రిలీజ్ అయిపోయింది ప్రజలు వినేశారు ఇప్పుడు దాన్ని వెనక్కైతే తీసుకోలేము నేను పాడలేను అన్నంత మాత్రం ఆ పాట వినడం ఆపేరు చాలా మంది కుళ్ళుతా సార్ నాకైతే నాకు రియల్ నాకు కోపం వస్తాను ఏ ఆ అమ్మాయి ఏముంది హైట్ పర్సనాలిటీ ఉంటుంది చూడడానికి బాగుంటుంది కాబట్టి టీవీలో పిలుస్తారు లేదంటే ఇంకోటి ఏదో అంటుంటే అంటే అంత వెర్రి డబ్బులు అసలు తను వింటా ఉంటాడు డైరెక్ట్ గా అనరు నాతో కూడా ఇప్పుడు ఇప్పుడు నన్నైనా వాడా వాడికే ఉందిరా ఆ పెళ్లి చేసుకుంటూ సార్ చాలా మంది గీతా మాదిరి వల్ల నందుకు సినిమాలు వచ్చాయి అంటారు గీతా మాదిరి వల్ల నందుకు సినిమాలు వస్తే నేను ఈ పాటికి అసలు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేయాలి గీతా మాదిరి సినిమాలు ఇప్పిస్తే మొగుడు కొట్టేందుగా తోడుకోవాళ్ళు తెప్పినందుకు ఇదే గీతా మాదిరి పెళ్లి చేసుకున్నాడు కదరా అమ్మాయి సినిమాలు ఇప్పిస్తుంది ఎలా ఇప్పించేస్తుంది నాకు అసలు ఏదో చెప్పాం కదా అని ఎవరు ఇవ్వట్లేదు సార్ ఆపర్చునిటీ అంటే వాళ్ళ కరెక్ట్ అనిపిస్తే ప్రతి వాడికి కెరీరే కదా ఒకప్పుడు హీరో పలానా హీరో అయితేనే డైరెక్టర్ షైన్ అవుతున్నాడు పలానా డైరెక్టర్ అయితే హీరో షైన్ అవుతున్నాడు అంతేగాని ఒక అంటే ట్రాక్ రికార్డ్ లేకుండా గవికి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు ఏంటంటే మిడిల్ రేంజ్ లో ఉన్న వాళ్ళు చేస్తారు టాప్ డైరెక్టర్లు అయితే చేయలేరు సింపుల్ నాట్ డిజర్వింగ్ అనేది ఏదైతే అంటారో సార్ అదంతా కేవలం వాళ్ళు రీచ్ అవ్వలేక అసూయ అనేది మనుషులకి మనకంటే ముందు అసూయ పుట్టింది అంటాం కదా అది లేని తక్కువ మంది నేను ఏం చెప్తానంటే దాని అది ఎఫెక్ట్ తీసుకుని నువ్వు డిప్రెస్ అవ్వకు ఏం లేకుండా ఇంత స్టార్డమ్ కాదు డిప్రెస్ అవ్వదు కానీ కొంత ఎఫెక్ట్ అవుతుంది సార్ డిప్రెషన్ అనేది చాలా పెద్ద ఇప్పుడు నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేము నేను ఇచ్చేయలేము చెయ్యి బట్ బికాస్ వాళ్ళు ఎవరు అన్నారని నేను చదువుకో లర్నింగ్ గురించి కాదు కానీ దే ఫీల్ ఐ డోంట్ డిజర్వ్ ఓకే దట్స్ దేర్ ప్రాబ్లమ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ దట్ దే కాంట్ చేంజ్ మై స్టార్ అంటే నా జాతకం ఏదైతే ఉందో నేనే మార్చలేను నా జాతకాన్ని వాళ్ళు మార్చలేరు వాళ్ళు వచ్చి నన్ను ఒకవేళ ఆర్ వాళ్ళు ఏమైనా అనుకున్నారనుకోండి అంతే ఈ కెరీర్ లో ఎప్పుడన్నా హ్యూమిలియేషన్ లాంటిది ఫేస్ చేసావా ఇద్దరు మీ కెరీర్ లో రెస్పెక్టివ్ కెరీర్స్ లో నాది హ్యూమిలియేషన్ ఉండదు సార్
అది హ్యూమిలియేషన్ అనుకుంటే హ్యూమిలియేషన్ సార్, పట్టించుకోకపోతే పట్టించుకోవచ్చు సార్. ఇట్లా పెట్టుకుని ఇట్లా మనం పాడుతుంటే ఇలా చూస్తారు సార్ చాలా మంది. అంటే ఆహా ఏంటి ఆహా నువ్వు సింగరా దీనికే అసలు సింగర్ అలాగా చూస్తున్నారేమో అని అనిపించి మనం కాన్షియస్ అయిపోతాం సార్ తెలియకుండా. కానీ వాళ్ళు దేనికి చూస్తున్నారో మనకు కూడా తెలియదు. అలా చూస్తుంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమో అనుకుని నేను ఓవర్ యాక్షన్ చేస్తాను అన్నమాట అప్పటి నుంచి అని ఎక్కువ. అదేమైపోతుందంటే చూసిన వాళ్ళకి ఓవర్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారే తప్ప వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, నేను ఏ రకమైన చూపు నా చూపు వాళ్ళని హర్ట్ చేయకూడదని నేను వాళ్ళని ఎక్కువ పొగుడతాను అనుకోవట్లేదు వాళ్ళు. దాంతో అందుకే నాకు ఓవర్ మేనేజ్మెంట్ అనేది వచ్చింది సార్. నేను ఎందుకంటే నేను అందరిని ఒక నెగిటివ్ కనుక చూస్తానేమో ప్రాబబ్లీ. సో నీ విషయంలో జరిగిన ఎక్స్పీరియన్స్? నాకు హ్యూమిలేషన్ యాజ్ అన్ యాక్టర్ గా జరగలేదు సార్, యాక్టర్ యాక్టర్ గా. బట్ అంటే ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు గోల్కొండ ఫోర్ట్ లో శంకర్ మాస్టర్ అని చాలా ఫేమస్ శంకర్ మాస్టర్ అంటే ఆయన, నేను అప్పటికి నేను డాన్స్ చేస్తున్నాను చాలానే ఒక పర్టికులర్ స్టెప్ చేయలేకపోయాను, చాలా కష్టపడే గుర్తున్నాను. అలా చేసేసరికి ప్యాంట్ అంతా మాసిపోయింది. రెండో ప్యాంట్ 1+1 ఉంటుంది కాబట్టి షూట్ కి రెండో ప్యాంట్ తెచ్చుకుని వేసుకోవాలి. దానికి నేను ఫోర్ట్ లోంచి దిగి క్యారవాన్ లోకి వెళ్ళి మార్చుకోవాలి. అప్పుడు నువ్వైనా పెద్ద స్టార్ అనుకుంటున్నావు అక్కడ వెళ్ళి క్యారవాన్ లో మార్చుకో ఇక్కడ అని మైక్ లో అందరు విజిటర్స్ అందరు ఉన్నారు ఫోర్ట్ లో షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యా, అబ్బా అనిపించింది సార్. ఇలా యాక్ట్ ఇలా ఒకటే సందర్భం నా లైఫ్ లో, బట్ దట్ టాట్ మీ అలాట్. అంటే శంకర్ మాస్టర్ నాకు నా లైఫ్ లో డిసిప్లిన్ యాక్టర్ గా అప్పుడు స్టార్ట్ అయింది చాలా. సో మై టోటల్ రెస్పెక్ట్ టు శంకర్ మాస్టర్ యాక్చువల్ గా. అలా కాకుండా ఈ నేను కొంతమంది ఎలా ఉంటారంటే సార్, ఇప్పటికీ నేను కొన్ని సినిమాలు చెప్పుకోలేను, కొన్ని సినిమాలు చేశాక వాళ్ళు వేరే వేరే రీజన్స్ కి తీసేశారు. అంటే నన్ను ప్యారలల్ హీరో పెట్టి నేను డామినేట్ చేసేసాను అనకూడదు, బట్ ఏదో ఒక రీజన్ రీజన్స్ అవాయిడ్ చేసి మొత్తం ఎడిట్ చేసి సగం డబ్బులు ఎగ్గొట్టేసి కనీసం అలా చేసినట్టు చెప్పకుండా కూడా చెప్పరు కూడా చెప్పకుండా బయట మాత్రం వేరే ప్రచారం చేస్తుంటారు. నేను అలాంటి విషయాల్లో చాలా సార్లు ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయి యాక్చువల్లీ. మంచి సినిమాలు నాతో చేయించి తీసేశారు, బట్ తర్వాత లేటర్ ఆన్ ఐ లెర్న్ అంటే నేనే కనుక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ నా కొడుకుతో రేపొద్దున నాకు ఇంకో ఏదన్నా అనిపిస్తే నేను డెఫినెట్లీ నా కొడుకే హైలైట్ అవ్వాలని చూసుకుంటాను తప్ప, వాళ్ళు చేసేది తప్పు కాదు, నాకు చెప్పకపోవడం తప్పు అనిపించింది. మధుర దగ్గర చెప్పుకుంటావా? అందరు కూర్చుని ఉంటుండ మా ఇంట్లో రూల్ ఉంది సార్, భోజనం అందరం కలిసి చేయాలంటే ఖచ్చితంగా రాత్రి. సో ఆ టైంలో మొత్తం అరౌండ్ గా కూర్చుని ఇంక ఇవే డిస్కషన్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది అయి ఉంటుంది లేరా అది అంటే రకరకాల ఒపీనియన్స్ ఇచ్చి నన్ను చేస్తారు నీకేం తక్కువ రానేలాగా. అంతే కదా ఇంకా ఎంకరేజ్మెంట్, కాకిపిల్ల కాకిగ్గు లాగా వాళ్ళు నన్ను అలాని కూడా కాదు మొరల్ దెబ్బ తినకుండా నేను ఎక్కడ డిప్రెస్ అవ్వకుండా అందరు ఎంత ఆల్వేస్ కీప్స్ డిస్కసింగ్ నా వర్క్. నేను రేపు ఏదన్నా ఇన్ఫాక్ట్ సార్ నేను చాలా సినిమాలు చేశాక కూడా రీసెంట్ గా ఒక ఆడిషన్ కి కూడా పిలిచారు. నేను రామ్ గోపాల్ వర్మ సినిమాను వీళ్ళు హీరోగా చేస్తూ ఒక పలానా క్యారెక్టర్ ఎలా చేస్తాడో అనే క్వశ్చన్ మార్క్ తో పిలిచి ఆడిషన్ ఇస్తే ఫస్ట్ కించాను ఇంకో ఆడిషన్ ఏంటి అంటే తిన్నా చెప్పింది లేదు నువ్వు వెళ్ళాలి చేయతని తప్పలేదు. దేవుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు కదా, బ్రహ్మోత్సవాలు వచ్చినాయి పబ్లిసిటీ ఇస్తున్నారు రెండు 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 అని చెప్పి దేవుడికి పిలుచుకోవట్లే మరి. అవును, సో దేవుడికే పబ్లిసిటీ అవసరం ఇప్పుడు మీరు. సో ముగించే ముందు మీ ఇద్దరు ఒక పాట పాడండి, ఇద్దరు కలిసి అడ్రసింగ్ ఈచ్ అదర్ ఒక డ్యూట్ పాట. నువ్వు యాక్ట్ చేయి, నేను పాడను కదా, నువ్వు పెడతాను, నువ్వు యాక్ట్ చేయి, నన్ను యాక్ట్ చేయమను. తప్పదులే సారా, ఈ ఎండు గొప్ప బీడి ముక్క పండు గొప్ప గుడిసే గుప్ప సొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజు పెంకు మాంజ గూటి బిల్ల గోలికాయ గాలిపాట పాడదాం అగడం పగడం నెమలికి పంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్ర నాగమణి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిరంజీవి బాలయ్య పగలగిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ ఫుల్ సార్ పాట పాడమని అయ్యా పేట అమ్మ నాన్న నాన్న పాడేశా.
నువ్వు పాడలేదు నాతో పాడించారు. ఓకే ఎప్పుడైతే ఏమైంది, సో ఆ టాలెంట్ ఉందని కూడా తెలిసింది కదా ఇప్పుడు. సో ఫైనల్లీ ఓకే, సో మీ ఇద్దరికి కెరీర్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఆల్ ది బెస్ట్. Honored and privileged. We feel very, very, very privileged to be on the show. Thank you, ma.